శిశు టాకీస్ వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అడగాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి అడగాలని ఉంది కార్యక్రమానికి విచ్చేసిన ఆ విశిష్ట అతిథి ఎవరో తెలుసా? వీరి తండ్రి గారు పసందైన బాణీలతో, అద్భుతమైన సంగీతంతో యావత్ ఆంధ్ర ప్రజానీకాన్ని ఊరుతులూగించారు. అదే కాకుండా 10-15 సంగీత వాయిద్య పరికరాలను అవలీలగా వాయించగల గొప్ప సంగీత విద్వాంసులు. అంటే హీ మాస్టర్డ్ అబౌట్ 10-15 ఇన్స్ట్రుమెంట్స్. అందుకే ఆయన పేరు ముందు మాస్టర్ అనే పదం చేరి అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆయన ఎవరో ఇప్పటికీ మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆయనే మాస్టర్ వేణుగారు. ఇక వారి తల్లిగారు, అంటే మాస్టర్ వేణుగారి భార్య గారు, వారి అమృత హస్తాలతో అమూల్యమైన పసరు మందులు ఇచ్చి ఎందరో పచ్చ కామెర రోగులను పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్ళేలా చేశారు. అలా పచ్చ కామెర బారిన పడి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్ళిన వారిలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టి రామారావు గారు, శివాజీ గణేశన్ గారు కూడా ఉన్నారు. అంతటి మహాసాధ్వి ఆవిడ. ఇక మన ముందున్న వ్యక్తి మాత్రం సామాన్యుల ఇండస్ట్రీలో ప్రవేశించిన అనతి కాలంలోనే 100 సినిమాలు నటించి హీరోగా నటించి రికార్డు సృష్టించారు. అంటే 100 సినిమాలు అత్యంత వేగంగా పూర్తి చేసిన హీరోగా ఆయన ప్రసిద్ధి చెందారు. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్ అనే విద్యని వెండితెరకు అనడం కంటే భారతీయ స్క్రీన్కి మొట్టమొదటి ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆయనే మాస్టర్ వేణుగారి, శకుంతల వేణుగారి పుత్రుడు, సుపుత్రుడు శ్రీ భానుచంద్ర గారు. అన్నయ్య గారు, వెరీ హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు విశు టాకీస్. అడగాలని ఉంది నాకు చెప్పాలి. ఎప్పటి నుంచో నేను అడగాలనుకుంటే కొన్ని విషయాలు ఈ అడగాలని ఉందిలో అడిగేస్తాను. ఇప్పుడు మాస్టర్ వేణు గారి పుత్రుడుగా జన్మించినందుకు మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారా? చాలా. ఎందుకంటే ఒక సరస్వతి పుత్రుడుగా పుట్టడం కంటే అదృష్టవంతుడికి ఎవడు ఉండడు ప్రపంచంలో. ఎందుకంటే మ్యూజిక్ ఎంజాయ్ చేయాల్సింది కూడా ఒక ఆర్టే. గుడ్. మ్యూజిక్ మనం ప్లే చేస్తామో ప్లే చేయవో అది తీసి పక్కన పెడితే అసలు ఒక మంచి పాటని, మంచి బాడీని, దాన్ని ఆస్వాదించడం కరెక్ట్. దాని కూడా అదృష్టం కావాలి. అందరూ వల్ల కాదు అది. కరెక్ట్. కొంతమందికి దర్ డెఫ్ టు మ్యూజిక్. ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. అంటే మీకు ఇండస్ట్రీకి రావడానికి ఇష్టం లేకపోయినా మీరు అనవసరం, ఐ మీన్ సంబడి పుష్ యు టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ అని విన్నాను. కరెక్టా? అది ఎవరు ఎవరి ప్రోద్బలం అది? అది దాన్ని ఇంకోలాగా మనం ప్రశ్నిద్దాం. ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలని ఉంటుంది, కానీ నాట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ మ్యూజిక్ కంపోజర్. అదే అదే అదే. అంటే యు డిడ్ వాంట్ సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి రావాలన్న తప్పని చిన్నప్పటి నుంచి ఉండేది. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు ఇంటికి వచ్చి ఘంటసాల గారు, మాస్టర్ గారు, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ వచ్చి నేర్చుకునేవారు. అప్పుడు నా ఫాదర్ పక్కన కూర్చుని అప్పుడు నా గిటారు రాదు. అప్పుడు మొరాకోసు, ట్యామరిన్, తర్వాత అది బాంగోస్ ఇవన్నీ వాయించండి పక్కన మా ఫాదర్ పక్కన కూర్చి. కన్నయ్య గారు అని మా ఫాదర్ అసిస్టెంట్, ఆయన తబలా వాయించేవాడు. నేనేమో రిధమ్స్ వాయిస్తూ పక్కన అలా ఇంట్రెస్ట్. అదే అదే సంగీతం సైడ్ ఓకే, బట్ యాక్టర్గా రావాలని మీకు ఎలా అనిపించింది? అంటే నాకు అనిపించిన థాట్ కూడా లేదు. ఓకే, అది ఎలా వచ్చింది? అదే అన్న మా అమ్మగారు అది అదే 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 అంటున్నా. ఎవరు ప్రోద్బలం? షీఈస్ ద హీరో, హీరోయిన్ ఆఫ్ మై లైఫ్. షీ సెడ్ సో షీ వాంటెడ్ యూ టు బికమ్ అన్ యాక్టర్. దేనివల్ల అంటే, బాబు మీ నాన్నగారు సంగీత విద్వాంసులు కానీ ఆయనకు ఉండే అంత టాలెంట్కి తగిన పేరు ఇంకా రాలేదు. ఇంకా అసలు ఎక్కడికో ఉండాల్సిన ఆయన. పైగా మీ ఫాదరు తెర వెనుక పనిచేశారు, నువ్వు తెర మీద పనిచేయాలి. నిన్ను నేను చూసుకోవాలి, నా పుత్రుడు, నా రెండో బిడ్డగా. నా అన్నయ్య వచ్చి అసలు ఆయన కంప్లీట్ వేదాంతి. ఎవరు మాట ఆయన ఒక సపరేట్ బాడీ, సపరేట్ వే ఆఫ్ లైఫ్. అది ఆరంభ కాలంలో భాగమైనా కూడా చివరికి మనందరూ చేరుకోవాల్సింది ఆయన స్థాయికి. అంటే హిస్ ది వే ఆఫ్ థింకింగ్, ఎవ్రీథింగ్ వాస్ టోటల్ డిఫరెంట్. హిస్ హైలీ ఫిలాసఫికల్. సో అలా ఉండేది. నాకు వచ్చి నన్ను కమర్షియల్గా మా అమ్మ తెర మీద చూడాలా, నేను నీ కనుముకి తీరు బాగుంటుంది, నీ కళ్ళు కానీ నీ ముక్కు కానీ బాగుంటుంది, నీ ఐబ్రోస్ బాగుంటాయి,
నువ్వు తప్పకుండా నువ్వు ఆర్టిస్ట్ కావాలి, నేను చూడాలి, అది నా డ్రీమ్, ఇట్స్ మై డిజైర్. వెరీ గుడ్. అమ్మా నేను సాయి శక్తిలో నేను ఐ విల్ ట్రై టు బికమ్ వాట్ యువర్ థింకింగ్ అబౌట్ మీ అన్నాను. అలాగే ఇన్స్టిట్యూట్కి ఏమైనా వెళ్ళారు అట్లా? చట్టిబాబు గారిని మా ఫాదర్ దగ్గర ఆయన రిధమ్ సాంగ్ ఇచ్చారు. ఆ రిధమ్ వచ్చి అప్పుడు నేను గిటార్ ఆల్రెడీ ఫాదర్ పక్కన కూర్చొని గిటార్ యూజ్ చేసుకున్నాను. ఆ సబ్జెక్ట్కి మళ్ళీ వద్దాం ఇంకొచ్చాడు. సో వచ్చిన టైంలో ఆయన ఏమన్నారంటే, అమ్మ అది మీరు చెప్పింది కరెక్టే, బాబు కన్ముక్తి బాగుంటుంది, నా కూతురు కూడా విజయలక్ష్మి అమ్మాయి పేరు, అమ్మాయి కమలాసన్ తోటి రజనీకాంత్ తోటి అందరితో చేసింది, అమ్మాయి రజనీకాంత్ ఫస్ట్ బ్యాచ్ లో సో ఇలా ఇన్స్టిట్యూట్ చేరింది. బాబును కూడా ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తే కొంచెం ఫండమెంటల్స్ తెలిస్తే యాక్టింగ్ గురించి, సో ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే బాగుంటుందని. సో మా అమ్మ వచ్చి అలాగే అని నన్ను ఇన్స్టిట్యూట్కి పంపించడం, అక్కడ సెలెక్ట్ అవ్వడం. వెరీ గుడ్. ఆ తర్వాత మెల్లగా అంటే అప్పుడు మీ బ్యాచ్ మేట్స్ ఎవరు అక్కడ? అక్కడ నా బ్యాచ్ మేట్స్ వచ్చి అప్పుడు దాకా మూడు బ్యాచ్లు అయిపోయినాయి, నాలుగో బ్యాచ్ వచ్చి ఒక సంవత్సరం చేశారు. అంతకుముందు ఒక్కొక్క ఒక్కొక్క ఆర్టిస్ట్కి మూడో బ్యాచ్ వరకు అందరికి రెండేళ్ళు, మాది నాలుగో బ్యాచ్ నుంచి వన్ ఇయర్ చేస్తారు. సో థర్డ్ బ్యాచ్ తోటి మేము ఫోర్త్ బ్యాచ్ జాయిన్ అయ్యాం. ఓకే ఓకే. అచ్చా. థర్డ్ బ్యాచ్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ బ్యాచ్లో మేము కూడా జాయిన్ అయ్యాం. సో థర్డ్ అండ్ ఫోర్త్ బ్యాచ్ టుగెదర్ మాకు వన్ ఇయర్ జరిగింది. ఆ వన్ ఇయర్లో నాతోటి ఇప్పుడు సినీ ఫీల్డ్లో తెలిసిన వాళ్ళలో నేను, సుధాకర్, తర్వాత మా బ్యాచ్ లో ఫస్ట్ హీరోయిన్ సుధాకరే అంటే ఆ బ్యాచ్ లో. సో మా నెక్స్ట్ బ్యాచ్ చిరంజీవి. చిరంజీవి మీరు సీనియర్ ఆయనకి ఇన్స్టిట్యూట్లో? అంటే లాస్ట్ బ్యాచ్ ఫిఫ్త్ ఇయర్ అవగానే అక్కడ ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసేసి దే యూజ్ దట్ బిల్డింగ్ ఫర్ సమ్ అదర్ పర్పస్. అప్పుడు ఇది ఇన్స్టిట్యూట్ వచ్చి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ది అడయార్, అడయార్లో ఇన్స్టిట్యూట్ ఉండేది, అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. మీది ఫస్ట్ పిక్చర్ ఏంటి? ఫస్ట్ పిక్చరు ఈనక శర్మ గారు డైరెక్షన్లో. ఈనక శర్మ గారు అంటే బాలచంద్ర గారు అసోసియేట్. ఫస్ట్ పిక్చర్ బ్లాక్ అండ్ వైట్, నాలాగా ఎందరో. ఓకే. సూపర్ హిట్ ఫిల్మ్. రూపా హీరోయిన్ చేసింది. ఎలా వచ్చింది ఆ క్యారెక్టర్? అదే బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తుంటే బాలచంద్ర గారు వచ్చి ఇంత పై నల్లా రకమే పారు శర్మ అని చూపించారు. ఓకే అండి, బాగున్నాడు. దీంట్లో మా ఒక సాంగ్ ఉంటుంది అబ్బాయికి, ఒక సీన్ ఉంటుంది, ఏదో ఒకటి అట్లా రావడం జరిగింది. వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది, అంటే ఒక సినిమాకి మీరు వెళ్ళారు షూటింగ్కి, మేకప్ వేసుకుని రెడీ అయిపోయారు, కానీ తర్వాత డైరెక్టర్ గారు వచ్చి లేదండి మీకు క్యారెక్టర్ లేదు అని చెప్పారు అని నాకు తెలిసింది. అది ఎవరా డైరెక్టర్? అది ఏంటి కథ? అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏంటి అది? మా అమ్మకి జాతకాలు అనిపించి, సో జితేంద్ర గారని డాక్టర్ గారు, ఆయనకి హాబీ జాతకాలు చూడడం. ఓకే. జాతకాలన్నీ హాబీగా చూస్తుంటారు. ఆయన హాబీగా చూస్తూ ఈ అబ్బాయి ఒక షూటింగ్కి వెళ్ళి తిరిగి పంపబడతాడండి, అలా తిరిగి పంపబడితే ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు, హీల్ హ్యావ్ హిస్ ఓన్, తనకు తనకంటూ తను ఒక బాణి సృష్టించుకుని తన స్టైల్లో తను వెళ్ళిపోతాడు, మంచి ఇది ఉంది, కానీ తిరిగి పంపబడాలి. కానీ అప్పటికే తెలియదు. ఈ లోపల మహేంద్ర గారు దీని నుంచి పిలుపు వచ్చింది, ఆ షూటింగ్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఒకరోజు షూటింగ్ చేశాం. నెక్స్ట్ డే వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, సార్ ఏమనుకోవద్దు, యాక్చువల్గా మీ క్యారెక్టర్ వచ్చి ఒక పలానా, ఐ వోంట్ మెన్షన్ దట్ ఆర్టిస్ట్ని, పలానా ఆర్టిస్ట్ చేయాలండి, ఆయనకి సింగపూర్లో షూటింగ్ వల్ల వెళ్ళిపోయారు, సో మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ సింగపూర్లో షూటింగ్ వాళ్ళకి ఏదో పర్మిషన్ దొరకదు, క్యాన్సిల్ అయిపోయింది. సో ఆయన ఆ క్యారెక్టర్ మళ్ళీ చేయడానికి యాక్సెప్టెడ్ అంటే ఆయన ఇంత ముందు రెండు ముడుచు పిక్చర్లు చేశాడు మహేంద్ర గారు దగ్గర. సో ఆ క్యారెక్టర్ ఫ్రీగా ఉంటే నేను చేస్తానండి అన్నారు. మహేంద్ర గారు వచ్చి అలాగే సారీ బాబు ఇలాగా ఆయన ఒప్పుకున్నారు, ఎందుకంటే ఆస్థానంగా ఆయన మాకు ఆస్థాన ఆర్టిస్ట్ ఆయన, ఆయన సెంటిమెంట్గా నాకు కూడా ఆయన లేరు కాబట్టి ఆల్టర్నేటివ్ మిమ్మల్ని చూస్ చేసుకున్నాను, మనం నెక్స్ట్ ఇంకేదైనా చేద్దాం బాబు. ఇప్పుడు అప్పటికేమో మీకు ఆ జాతక విషయం తెలియదు? తెలుసు, తెలుసా? అది అప్పుడు థాట్ రాలేదు. ఇప్పుడు అనగానే సరే సార్, సారీ సార్ అనుకుని చాలా బాధతో ఇంటికి వచ్చాక మా అమ్మ చెప్పింది, వెరీ గుడ్ రా, వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు స్టార్ అవుతున్నావు, వెరీ గుడ్, బాబు గుడ్, కోడి గుడ్ నువ్వు అని జాతకాలు పిచ్చి అదే జరిగింది, జరుగుతున్నావు, వచ్చే సినిమా పోయింది, అది పోయిన దీని గురించి ఏ బాధ పడుతుంది, నువ్వు వెరీ గుడ్ అంటే చూడడానికి వస్తే సినిమా ఏం వస్తాయో అని చాలా నిరుత్సాహపడిపోయాను. కానీ యాక్చువల్గా వాట్ షీ మెంట్ వాజ్ రైట్, అంటే అలా తిరగ పంపబడ్డ మీరు ఫాస్టెస్ట్గా
అత్యంత ఫాస్టెస్ట్ హీరోగా 100 ఫిల్మ్స్ హావ్ కంప్లీటెడ్. అవును 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 కదా, అది అది ఎక్సలెంట్ గ్రేట్ థింగ్. అదొకటే కాకుండా తెలుగు పంపబడ్డాక నెల వరకు నాకు సినిమా లేదు. ఐ గాట్ వెక్స్డ్, నేను వెళ్ళిపోతానమ్మా అసలు, నేను అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదైనా చేసుకున్నాను, మ్యూజిక్ స్టైల్ వెళ్తానంటే వద్దురా వద్దురా బాబు నోటంటే నీకు వస్తాయా సినిమా అంటే ఎక్కడ వస్తా మాది, నాకు ఇంట్రెస్ట్ అయిపోయింది అనమాట. ఒకరోజు నిద్రపోతున్నాను, అప్పటికి ఆల్రెడీ నేను సుమన్ని తమ్మారెడ్డి భరద్వాజ గారికి పరిచయం చేయడం, ఇద్దరు కళ్యాణిలను మా మీద సినిమా తీయడం అంతా జరిగిపోయింది, అది రిలీజ్ కాల. నేను ఇంట్లో డెల్లో పడుకున్నట్టు రాఘవ గారు రాఘవ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వస్తే సుమన్ తీసి మచ్చా ఇలాగా రాఘవ గారిని చూడాలనుకుంటానంటే పాపారా నాకు ఇంట్రెస్ట్ లేదంటే లేదు లేదు ఒకసారి మాట్లాడారంటే మాట్లాడాను. అంటే బాబు మా పిక్చర్లో ఒక 4 సీన్లు క్యారెక్టర్ ఉంది, అది నువ్వు చేస్తే బాగుంటుంది నెగిటివ్ క్యారెక్టర్, నాకు ఇంట్రెస్ట్ లేదు అంకుల్ సారీ అంకుల్ పెట్టేశాను ఫోన్. మళ్ళీ ఫోన్ వచ్చింది, అదేంటి బాబు పాడడానికి పెట్టేస్తావు అంటే ఫోను, ఏంటి నువ్వు నువ్వు ఏమనుకున్నావు ఎవరితో మాట్లాడుతావు తెలుసా ఇది అని. అది కదా నాకు ఇంట్రెస్ట్ లేదండి. లేదు నువ్వు ఆఫీస్కి వస్తున్నావు ఒకసారి వచ్చి నన్ను చూసాను, నేను పెద్దవాడిని నేను పిలుస్తాను అంటే సరే సార్ వస్తాను సార్ అని చెప్పేసి అలాగే ఇష్టంగా ఆటోలో వెళ్ళాను. గేట్ దగ్గర నుంచున్నాడు, ఆటోలోంచి దిగాను బ్లాక్ డ్రెస్సెస్ని, నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు నువ్వు నా సినిమాలో చేస్తున్నావు దిగ్గు ఇప్పటి లోపల తీసుకెళ్ళి కోరామకృష్ణ పరిచయం చేశాడు. అది తరంగిణి, అది అది తరంగిణి, అది అసలు అది తీరిన ఇంటర్వెల్ తర్వాత 4 సీన్స్ 8 సీన్స్ కంప్లీట్ మల్టిప్లై చేసుకుంటే ఏంట క్యారెక్టర్ బాబు అసలు. అంటే ఆ సినిమా చూసి బయటకు వచ్చి అందరూ బీర్గా కనిపిస్తే కొట్టేసేవారు, అంత అంత విలన్ అప్లస్ యు ఆర్ నాట్ ఫెరోషియస్ విలన్, సాఫ్ట్, అంటే కేక్ కట్ చేసేంత అంటారే అసలు వాట్ అది మ్యానరిజం ఒకటి, అది ఎగరేయడం చిక్లెట్ అది రోజున నేను సుమను కోరామకృష్ణ గారు తర్వాత మన ప్రసాద్ ఎవరి ఐడియా అది, అది కోడి కోడి చెప్పాడు, కోడి ఇది చేస్తా బాగుంటుంది బాగుంది చేయగలవు అని ట్రై చేస్తాను నేను అనేసి అలా టెన్షన్. పైగా 50 రోజు సినిమాకి వెళ్తే విజయవాడలో అనుకుంటాను, సినిమా అయిపోక లేడీస్ అందరూ చూసుకుంటే చచ్చినాడు దొంగ చచ్చినాడు తెచ్చుకుంటాను ఇంకా ఎలా కదా సూపర్ అయ్యా నువ్వు సూపర్ అంటే యాక్చువల్గా చూస్తే దట్ వాస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ కదా, అంత గ్యాప్ తర్వాత. బట్ హౌ కుడ్ యు డూ ఇన్ సచ్ ఎ వే దట్ ఆ క్యారెక్టర్ అంతలా, హౌ కుడ్ యు మేనేజ్ దట్, యు నెవర్ ఫెల్ దట్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ అంతే. ఆ టైంలో క్యారెక్టర్ అలా సెట్ అవ్వడం తర్వాత ఆ టెన్షన్. రాఘవ గారు 400 ఫీట్ ఉంది అబ్బాయి క్యాన్, ఈ క్యాన్ వల్ల టేక్ రాకపోయిందంటే మీరే డబ్బులు పెట్టి మీరే నెక్స్ట్ క్యాన్ తెప్పించుకోవాలి, ఈ టెన్షన్లో పెట్టేవారు. కోటాంబుషి వచ్చి బాను ఏం చేస్తావు రక్షించా ఒక షాట్లో వస్తే బాగుంటుంది అది ట్రై చేస్తాను కూడా ఏం చేస్తా చిక్లెట్ అన్ని చెప్పేసి చిక్కెన్ వేసినప్పుడు మిస్ అయింది అనుకో నెక్స్ట్ టైం తిరుగుతుంది మళ్ళీ అది చివరిలో మొత్తం డైలాగ్ అంతా మళ్ళీ మళ్ళీ చేయాలి. పైగా ఈ లోపల ప్రెస్ వాళ్ళు అందరూ పిలిచాడు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇంకా, బట్ గాడ్స్ హెల్ప్ అది ఎక్సలెంట్. ఇప్పుడు అదే ఐ వాంట్ టు ఆస్క్ ఎన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి అసలు, అండ్ అటువంటి మార్షల్ ఆర్ట్స్ విద్యని భారతీయ స్క్రీన్ పైకి తీసుకురావాలని ఎస్పెషల్లీ వెండితెర తెలుగు స్క్రీన్కి తీసుకురావాలని ఎట్లా అనిపించింది మీకు? అంటే అప్పట్లో పెద్దగా మామూలు ఫైట్లే కదా, ఆర్డినరీ ఫైట్లే. మార్షల్ ఆర్ట్స్ అనేది అందరూ ఉందని తెలుసు కానీ నోబడి గేవ్ ఇట్ ఇంపార్టెన్స్. అది మా కరాటే అంటే ఇలా అనేవారు, ఇలా చూడని ఇలా అనేవారు ఆ రోజుల్లో. సో నేను డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ముంబైలో డ్రగ్స్ అలవాటు అయిపోయి బాగా డ్రగ్స్ తీసుకుని ఆ డ్రగ్స్లో ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను చూడడానికి వచ్చారు, చూడడానికి వచ్చి ఇదేంటో ఇలా అయిపోయి నన్ను వెంటనే బయలుదేరి నా సమయం దాటుకు వెళ్ళాలి అని మా అమ్మ పేచి పెట్టింది. సరే అమ్మ నువ్వే కంగారు పడుతుంది నీ ఎగ్జామ్స్ రాసి వచ్చేస్తాను, ఎగ్జామ్స్ రాసి చెన్నైకి రావడం జరిగింది. వచ్చాక ఇంకా డ్రగ్స్ అలవాటు పోలేదు. అప్పుడు మా అన్న అన్నాడు ఈ డ్రగ్స్ కదరా నీకు సూపర్ డ్రగ్ ఒకటి ఇస్తాను ఆ దాంట్లో వచ్చి దేంట్లో రాదని చెప్పి తీసుకెళ్ళి మార్షల్ ఆర్ట్స్ పడేశాడు. హీ ఇంజెక్టెడ్ ద డ్రగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇన్ టు మై వెయిన్స్. సూపర్. అది చేసిన ఒక 1-10 డేస్కి ఎవరైనా దూరంగా సిగరెట్ కలిస్తే నాకు ఇరిటేషన్ ఉండేది, ఐస్ ఫీల్ అలర్జిటిక్. సో స్లోలీ ఆ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసాక టెరస్ మీదకి వచ్చి స్నానం చేసి అంటుంటే ఐ గివ్ మీ న్యూ సర్చ్ ఆఫ్ స్ట్రెంగ్త్, న్యూ కాన్ఫిడెన్స్, న్యూ ఎనర్జీ, స్టామినా. సో అది మానసిక స్థైర్యం అన్నమాట. ఫ్యాంటాస్టిక్.
సో దట్ వాస్ ది వే ఐ గాట్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ బట్ ఇండైరెక్ట్లీ దట్ కైండ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ హెల్ప్ మీ టు ఎంటర్ మూవీస్ ఇన్ దిస్ వే చాలా కొత్త కదా అసలు అదే టైంలో ఎంటర్ ద్రాగన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవడం ఇన్స్టిట్యూట్ లో అల్మారాలు బీరోలు అన్ని కాళ్ళతో పాట పాట పగల కొట్టేసేవాడిని ఇన్స్టిట్యూట్ లో లేడీస్ అందరూ నాతో పేజీ పెట్టుకున్నారు భానుచంద్ర పెద్ద పగలు ఎంత పెద్ద బ్రూస్ లీ అనుకుంటాడు అది పోజ్ కూడా వేస్తాడు అలా ఫీలింగ్ అనమాట సో అది ఇండైరెక్ట్ గా నాకు ఈ లోపల నేను సుమన్ కలవడం సుమన్ కలిసాక మా ఇద్దరు అండర్స్టాండింగ్స్ ఒకేలా కలవడం తర్వాత నేను వాడు మొహాన్ని చూసి రే నీ అందానికి నువ్వు తమిళ్ కదరా తెలుగు వాళ్ళు నేను బాగా ఆదరిస్తారు అని తీసుకెళ్ళడం తీసుకెళ్ళి తమ్మారెడ్డి భరద్వాజ పరిచయం చేయడం అని నేను అన్నయ్య అన్నయ్యని పిలుస్తుంటాను ఆయన కూడా నన్ను చాలా సొంతగా తమ్ముడితో భవన అది ఇదిని అన్నదమ్ముల అనుబంధం అలా ఉండేదన్నమాట ఆయన తీసుకెళ్ళగానే ఒడ్డు పని కొంచెం ఆలోచించుకొని కొంచెం ఆలోచించుకొని 2 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది మనం రేపు షూటింగ్ బయలుదేరుతున్న బాబాను సుమన్కి చెప్పాయి ఏం సినిమా అది ఇద్దరు బ్లాక్ బెల్ట్స్ కాబట్టి అన్నయ్య నేను ఫలానా ఐటమ్స్ చేస్తాను వాడు ఫలానా ఐటమ్స్ చేస్తాడు మీ ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది ఒక త్రూ స్టోరీ అనుకుని అప్పుడు యాక్షన్ స్టోరీస్ విభిన్నంగా రాలింగ్ నరసింహారావు ఒక డైరెక్టర్ దానికి ఆయన కామెడీకి సంబంధం లేదే బట్ ఆయన ఇద్దరు కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళ చేత కామెడీ చేస్తూ యాక్షన్ కూడా పెడితే బాగుంటుంది జాకీ చాన్ స్టైల్లో అని చెప్పి అలా చేసి అలా తీయడం జరిగింది కానీ దాన్ని రిలీజ్ అవ్వడం కొంచెం ఆలస్యం అవ్వడం వల్ల ఈ లోపల తరగని ఇండియాలో ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ తీసుకొచ్చింది మేమే సూపర్ ఇండియాలో అదే అంటే ఆఫ్ కోర్స్ బ్రూస్ లీ జాకీ చాన్ జెట్లీ వాళ్ళంతా బాగా గురువులు ఆల్ టైమ్ గ్రేట్స్ కానీ ఇండియన్ స్క్రీన్ మీద మటుకు మార్షల్ ఆర్ట్స్ తీసుకొచ్చింది గర్వంగా చెప్పుకోవాల్సింది అంటే నేను సుమన్ తర్వాత అర్జున్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇప్పుడు ఇదే ఈ టాపిక్లో ఉన్నావు కదా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాం అని సార్ ఏంటది డ్రగ్స్ అంటే మీ తప్పు కాకపోయినా అది డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం కాదు డ్రగ్స్లో ఇరుక్కున్నాను నేను కేసు అనేది ఇప్పుడు మన తెలుగు సినీ ఫీల్డ్ లో మన ఆర్టిస్ట్ అందరూ తెలుగు పొరపాటున ఈ డ్రగ్స్ అని తీసుకుని వాళ్ళు ఇట్ ఇస్ నాట్ ఎ క్రైమ్ ఇప్పుడు ఒక సిగరెట్ కాల్చడం వల్ల ఇట్స్ నాట్ క్రైమ్ కానీ సిగరెట్ కాల్చడం వల్ల దానివల్ల క్యాన్సర్ వస్తుంది దానివల్ల చనిపోతానని జనానికి తెలుసు బట్ డ్రగ్స్ వచ్చి ఒక స్టెప్ ఎక్కువ చికిత్స మీద సో ఇప్పుడు మంటలో వేలు పెడితే కాలుతుంది అని నేను చెప్తున్నాను నీకు తెలుసుకుంటే వేలు పెట్టాను కాదు నీ మూర్ కొత్త సో తెలియకుండా ఫస్ట్ టైం ఎవరైనా ఒకవేళ పొరపాటు చేసినా వద్దునా చేయొద్దు ఇట్స్ బ్యాడ్ ఫర్ హెల్త్ అని నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పాను సో డ్రగ్స్ తీసుకోవడం పెద్ద మహా పెద్ద నేరం గౌరవం కాదు కానీ అది కంటిన్యూ చేస్తే నేరం గౌరవం అవుతుంది ఒకటి దాని నుంచి బయటపడడం ఈజీ కాదు బట్ యూ కుడ్ కమ్ అవుట్ వెరీ ఈజీలీ అమ్మగారు ఇది కూడా వండర్ఫుల్ డ్రగ్ కాల్డ్ మార్షల్ ఆర్ట్స్ అందుకనే అందరికీ చెప్తున్నాను మీరు మార్షల్ ఆర్ట్స్ కన్నా ప్రతి మగోడు ఆడ అందరూ బీద బిక్కి ముసలోడు పడిచోడు బేబీ అందరూ చేయొచ్చు మార్షల్ ఆర్ట్స్ అది చేయడం వల్ల మీ బయట శరీరానికి అవ్వకుండా లోపల ఉండే పార్ట్స్ మన కిడ్నీస్ మన లంగ్స్ మన లివర్ మన ప్యాన్క్రియాస్ మన స్టమక్ ఇంటెస్టైన్స్ అన్ని గట్టిపడతాయి బ్రహ్మాండం ఉంటుంది లోపల మన రక్త కణాలు కూడా బ్రహ్మాండంగా గట్టిపడతాయి వాటికి కావాల్సింది ఆక్సిజన్ అండ్ స్ట్రెంత్ అవే కదా మనకు ఎనర్జీని ఇచ్చేది ఇప్పుడు ఇలా కొట్టాలను కూడా లేకపోతే డబ్బులు పని చేయాలను కూడా ఇది అని ఇచ్చేది వచ్చి ఇట్ ఈస్ ద రెడ్ కార్పసల్స్ అండ్ వైట్ కార్పసల్స్ దే నీడ్ ఆక్సిజన్ ఓకే ఆక్సిజన్ అంటే మరి కరెంటులో మరి బ్రీదింగే కదా మార్షల్ ఆర్ట్స్ వన్ స్టెప్ డౌన్ టు యోగా అల్టిమేట్ స్టేజ్ యోగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు బాడీ మైండ్ అండ్ సోల్ మూడు ఒకలాగా కోఆర్డినేట్ అవ్వాలి ఇప్పుడు డబ్బులు పంచు కానీ లేకపోతే ఇలా పంచు కానీ లేకపోతే నెక్ కొద్దిగా ఇలా అప్పర్ కట్ కానీ ఇలా అవ్వడం అనేది ఇట్స్ పాసిబుల్ ఓన్లీ ఫర్ మార్షల్ ఆర్ట్స్ బట్ యాజ్ యూ గ్రో ఓల్డ్ యువర్ మైండ్ ఇస్ షార్ప్ బట్ యువర్ బాడీ డజన్ కోఆర్డినేట్ విత్ యువర్ మైండ్ దెన్ యూ స్విచ్ ఆన్ టు యోగా ఇప్పుడు మీరు ఏ జపానో చైనా కొరియా వెళ్తే అక్కడందరూ పొద్దున 5 కానీ సాయంత్రం 5 కానీ పార్క్లో ఒక 500 జనం ఒక 300 మిడిల్ ఏజ్ పీపుల్ టీనేజర్స్ ఒక 100 తర్వాత పసి బాలు ఒక 100 అందరూ వచ్చేసి తాయిచి ప్రాక్టీస్ చేస్తుంటారు బ్రీదింగ్ బ్రీదింగ్ టెక్నిక్ అలా అన్ని ఈ మూమెంట్స్ అన్ని స్లోగా చేస్తుంటారు అనమాట గ్రేస్ఫుల్గా సో దట్ మీకు రిఫ్లెక్స్ యాక్షన్ ఎవడైనా ఎవడనుకుంటాను టప్పును బ్లాక్ చేయడం టప్పును బ్లాక్ చేయడం ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇవన్నీ
మళ్ళీ ఆ మధ్య పబ్లిక్ గ్రావిటీ సినిమా చూసా, అది ఏంటి ఇంట్రడక్షన్ ఫైట్, గగురు పొడిచింది అది చూస్తుండే, ఏంటండి ఆ ఫీట్, అది ఒక ఇది ఉంటుంది ఒక పళ్ళ బండి లాంటిది, ఇక్కడి నుంచి ఇలా దూకి హెడ్తో టప్పును ఇలా కొట్టారు, ప్లస్ అదేంటి ఇలా వచ్చి అని కాళ్ళు చాపి ఇలా ఇచ్చేస్తారు ఎవరిని, ఆయన ఎలా చేస్తారు అది, వాట్ ఇస్ దట్. అప్పట్లో నాకు ఫైట్స్ అన్ని ఇప్పుడు డేంజర్ అనిపించి ఏదైనా అయితే, ప్లస్ ఇలా చాపి ఇలా ఇద్దరిని రెండు కాళ్ళతో ఇలా చేస్తారు, అది చాలా డిస్క్రిప్షన్ ఉంటుంది, ఏ మాత్రం మంచిదైనా కూడా ఇది ఇది చీలిందంటే మళ్ళీ లైఫ్ లాంగ్ అవుట్ అవడం అయిపోతాం. సో దర్ ఇస్ సర్టన్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్, అంటే మా గురుగారు బ్రూస్ లీ కానీ జాకీ చాన్ కానీ, జాకీ చాన్ తిన్న దెబ్బల ప్రతి సినిమాలు చూపిస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ అనమాట. బట్ అది ఒక్కసారి మాకు ఫైట్ చూపించరా మా ప్రేక్షకులకి, డెఫినెట్గా చూపిస్తాం చూడండి. పబ్లిక్ రౌడీలో ఫస్ట్ ఫైట్ ఆల్మోస్ట్ 99.9% ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్, ఫర్ ఎనీ ఇండియన్ ఆర్టిస్ట్ డూ సర్టన్ స్టన్స్ విచ్ ఐ డిడ్, వెరీ రిస్కీ. ఆ రిస్క్ తీసుకోవాలంటే మరి ఐ డోంట్ నో వెదర్ దిస్ ప్రెసెంట్ జనరేషన్, నా జనరేషన్లో అంత రిస్క్ తీసుకోవడం నేను ఒక్కడే, ఐ ఫీల్ ఐ డోంట్ నో వెదర్ ఎనీబడీ హస్ టేకెన్ సచ్ కైండ్ ఆఫ్ రిస్క్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ స్టంట్ విచ్ ఈస్ వెరీ 99.9% టఫ్ టు డూ. అదే ఇప్పుడు ఒకసారి చూసేద్దాం ఫైట్, తర్వాత ఫైట్ గురించి మాట్లాడదాం. ఓకే ఓకే వాట్ ఏ ఫైట్, వాట్ ఏ ఫైట్ చూస్తుంటే జన ఏంటి అసలు ఎక్కి తల కొట్టడం ఇలా బాబాయ్. అది ఏంటంటే అది ఒక మనిషి మీద నుంచి ఇంకో మనిషిని ఇక్కడ కొట్టడం వల్ల అది నేను చెప్పాను ఫోర్స్కి వస్తుందని, అతను కొంచెం లూజ్ పెట్టవయ్యా నువ్వు తగలగానే వెనక్కి వెళ్ళిపోంటే అతను వెళ్ళలేదు, అతను రెండు రిబ్స్ ఇరిగిపోయినాయి, అయ్యో నాకు వచ్చి ఈ నెక్ కనెక్ అంది అనమాట, మళ్ళీ లేస్తుంటే తల తిప్పలేకపోయాను, అప్పుడు అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాను, అప్పుడు డాక్టర్ అన్నాడు ఏమంటే మీకు ఏమైనా పిచ్చా కొంచెం మిస్ అయి ఉంటే మీరు పారాలిసిస్ వచ్చి మీకు పారాలిటిక్ అయిపోయారు, అసలు ఎటువంటి రిస్క్స్ చేయొద్దని. కానీ అదే హెడ్ షాట్ మళ్ళీ ఒక అప్పుడు ఎంత అప్పుడు 37 or 38 నాకు 20 ఏళ్ళ తర్వాత 57 ఏజ్ ఉన్నప్పుడు మనసారా అనే సినిమాలో అదే హెడ్ షాట్ చేయడం జరిగింది. రవితో చెప్పాను, రవి ఇది రిస్క్ అంటే అంకుల్ మరి మీరు కరాటే ఇన్స్ట్రక్టర్గా మీరు ఏదైనా 3 స్పెషల్ షాట్స్ చేయాలంటే అప్పుడు ఫ్లయింగ్ కిక్ ఒకటి, ఈ హెడ్ షాట్ ఒకటి, తర్వాత పెళ్ళే సీజర్ కిక్ వెనక్కి తిరిగి సీజర్ కిక్ తాండం, అది 57 ఇయర్స్లో చేశాను. సో అది దీస్ ఆర్ కైండ్ ఆఫ్ రిస్క్స్ ఐ లవ్ టు టేక్ బికాస్ పీపుల్ షుడ్ నో వాట్ ఇస్ ఫైట్. అదే ఫైట్ చేయడం అనేది చాలా కష్టం, 2 సార్లు చేశాను అది, రెండు రోజులకి మళ్ళీ నెక్ కొంచెం స్పెయిన్ అంటే అయింది, బట్ ఆ రోజున కంప్లీట్ రెస్ట్ తీసుకున్నాక సరిపోయింది. సో దిస్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ నేను కానీ సుమన్ కానీ మార్షల్ ఆర్ట్స్ తీసుకొచ్చి మన తెలుగు జనానికి ఎస్పెషలీ సౌత్ ఇండియాకి, ఆల్ ఇండియా ఆఫ్ కోర్స్ ఫస్ట్ మేమే చేసాము, బట్ ఇక్కడ బాగా పాపులర్ చేసింది మేము. మళ్ళీ ఇంకో సినిమాలో ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి దూకేసారట మౌంట్ రోడ్లో, అది మౌంట్ రోడ్ అది రౌడీ పోలీస్ నుంచి మౌలిక ఏంటి అసలు ఏదైనా జస్ట్ మిస్ అయితే కింద అంత ఎల్ఐసి బిల్డింగ్ పచ్చడి పచ్చడి అసలు అడ్రస్ దొరికేది కాదు, అసలు ఎందుకు వైడ్ యూ వాంట్ టేక్ దట్ మచ్ ఆఫ్ రిస్క్ అది, ఇలాంటి తెలిసే నాకు మోడీ గారు వచ్చి కొనుడు చంపేస్తాను ఇలాంటి చేశాను అంటే చేశాను ఆయన భోజనం కలుపుకునే కెమెరా అన్ని వచ్చుకొని తప్పని దూకేశాను. జీ బాబాయ్ అసలు ఆ కెమెరామాన్కి అసలు ఏం అర్థం కాలేదు సార్ అది ఎలా వచ్చింది అంతే, అంటే ఎఫెక్టివ్గా అంత ఇది రాలేదు, బట్ చూసిన వాళ్ళందరూ అలా పెట్టుకున్నారు బిల్డింగ్ నుంచి బిల్డింగ్ అసలు 20 ఫీట్ డిఫరెన్స్ అనమాట, అంటే ఆ బిల్డింగ్ ఇక్కడ ఉంటుంది ఈ బిల్డింగ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా జంప్ చేసింది ఇక్కడ బాబాయ్. జాన్ పాల్ బెల్మాండో అతను లాంటి స్టంట్స్ బాగా చేసేవాడు, అతను ఇన్స్పిరేషన్ ఈ స్టంట్ మటుకు బా అది ఎక్సలెంట్ అది వింటేనే ఒకలాగా ఉంది అది భయంకరం. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ స్టంట్స్ విచ్ ఐ డిడ్ అండ్ ఇవాళ ఇవాళ చూస్తుంటే నేనే చేశాను బాబు, ఇప్పుడు చేయమంటే ఇప్పుడు చేయలేను, ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ద స్పిరిట్ ఆర్ ద గట్స్. ఇప్పుడు ఇప్పుడు ఆ టైంలో అఫ్కోర్స్ ఫైట్స్లో యువర్ ద కింగ్ నో డౌట్ అబౌట్, బట్ డాన్సర్స్ మీకు పెద్దగా రావు,
హావ్ యు ఎవర్ ఫెల్ట్ అబౌట్ ఇట్? నాకు డాన్స్ అంటేనే ఐ యూస్ టు ఫీల్ అనీజీ. ఆడవాళ్ళు చేయాల్సింది, నేను చేయాలా అన్న ఒక మైండ్ బ్లాక్ ఉండేది. అప్పట్లో కొందరు ఎరగదీసేవారు డాన్స్ లో హీరోస్ లైక్ చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ. వాళ్ళందరికీ ఆ సైడ్ లో నాకు ఫైట్ సైడ్ లో ఫైట్ సైడ్ వచ్చేసింది. యాజ్ ఎ మ్యాన్ ఐ ఫెల్ట్ ఎ మ్యాన్ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ లైక్ లయన్ టు ప్రొటెక్ట్ హిస్ గర్ల్ అండ్ ది గర్ల్ మస్ట్ బి బ్యూటిఫుల్ ఎనఫ్ టు డాన్స్ అండ్ వూ ద మ్యాన్. దట్స్ వై వూయింగ్ ద మ్యాన్ ఇస్ కాల్డ్ వుమన్. A man should be manly and the woman should gracefully dance and come to the man. So my thought was like that. I'm not saying just because I cannot dance, the dancing is bad. I'm just saying I had a mind block like that. Now mind blockage on roll, the dance will go well. అప్పట్లో డాన్సర్స్కి అంత ప్రిఫరెన్స్ ఇచ్చినా కూడా మీకు డాన్స్ రానప్పటికీ ఫాస్టెస్ట్గా యూ కంప్లీటెడ్ 100 ఫిల్మ్స్ అంటే సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ కదా విత్ యూ. దట్ ఇస్ బికాస్ ఐ ఆల్వేస్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఐ పుట్ ఇన్ మై ఫుల్ 100%. ఫైట్ చేసినా సీన్ చేసినా ఏం చేసినా కూడా నా ఫుల్ 100% దాంట్లో ఉండేది కాబట్టి నా ఇన్వాల్వ్మెంట్ వాజ్ సో మచ్ దట్. ఇప్పుడు మీ నాన్నగారు ఏమో సంగీత విద్వాంసు, బట్ మీకేమైనా ఇన్స్ట్రుమెంట్స్లో ప్రవేశం ఉందా? లైక్ అంటే ఫస్ట్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే నాకు కోరిక. సో మా నాన్నతో ఇప్పుడు చెప్పాడు, నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ నీ మొహం నీకు ఓంటే నారాదు, నువ్వు సంగీతమా ఏడ్చేవాళ్ళు అనేవారు. కాదు నన్ను నేను ఆర్ని బర్మన్ లాగా మ్యూజిక్ చేస్తుంటే అనేవారు. సప్తస్వరాలు ఫస్ట్ నేర్చుకొని సో మా ఫాదర్కి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏ టచ్ చేస్తే వాయించేసేవారు. ఆ నంజప్ప నాకు మంచి ఫ్లూట్ ఉన్నాడు, ఇళ్ళరాజు దగ్గర మాస్టర్ ఫ్లూటిస్ట్ ఆయన. ఫస్ట్ ఇళ్ళరాజు రాకముందు మా ఫాదర్ దగ్గర వాయించేవారు ఆయన. ఆయన నంజప్పకి ఒక చిన్న సొంత ఒక స్వరం ఇచ్చి వాయించమంటే లేకపోతే ఏ నంజప్ప అంటే ఆ ఫ్రూట్ తీసి నన్ను నెత్తి మీద కొట్టారు. ఇటు ఐదు వాయించే అన్నాడు తీసుకొచ్చే అనేవారు. అది హీ మాస్టర్డ్ అలాగా ఆయనకి చెల్లో కానీ డబుల్ బేస్ కానీ వయలిన్ కానీ అన్ని హీ వాజ్. మీరు బాగా గిటార్. సో అంచేత నేను మా నాన్నకి తెలియని ఇన్స్ట్రుమెంట్ ఏది గిటార్. గిటార్ నేర్చుకోవాలంటే దానికి వెస్టర్న్ కార్డ్స్ సిస్టమ్ అవన్నీ కావాలి కాబట్టి నేను గిటార్ నేర్చుకుని సూపర్ అది మా ఫాదర్ అసిస్ట్ చేస్తూ తర్వాత పేజీ పడితే మా నాన్న వచ్చి చేసి నువ్వు సంగీతం అవుద్దన్నారు. అప్పుడు మా అమ్మని వెళ్ళి మా అమ్మని నేర్చుకున్న తర్వాత నాన్నగారికి వినిపించారా గిటార్? మరి మాకు వినిపించారా? ఇప్పుడు అప్పుడు నాన్నగారికి వినిపించారు, వినిపిస్తారు. సో నేను అలాగా మా అమ్మకి చెప్తే మా అమ్మ వచ్చి మా ఫాదర్ పట్టుకుంది, అంటే కొరడు చేస్తాను ఏంటి మీరు అనుకరించారు అది ఇది అని చెప్పి నవశత్ గారి దగ్గర తీసుకెళ్ళి పడేయడం జరిగింది. అక్కడ గిటార్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఐ గివ్ యూ గిటార్, ఐ వాంట్ యు టు ప్లే ఫర్ us. ఓకే. ఎనీ సోలో మ్యూజిక్ ఆర్ విత్ సాంగ్? అంటే ఇప్పుడు ఇండియాలో ఈ పాట తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ పాట అందరికీ తెలుసు కాబట్టి ఇది అన్నదమ్ములు తెలు అనుబంధం అనే తెలుగు సినిమాలో కూడా తీయడం జరిగింది. యాదవకి భారత్లో కూడా వచ్చింది పాట. అర్థమైపోయింది. చురాలి కరెక్ట్. రెడీ. చురాలి नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल न जाना सनम. ले लिया दिल हाय मेरा दिल, हाय दिल लेके मुझको ना बहलाना. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल न जाना सनम. ले लिया दिल हाय मेरा दिल, हाय दिल लेके मुझको ना बहलाना. ఇది ఈ సాంగ్ ఒక హిస్టరీ ఉంది. ముంబైలో నౌషద్ అంకుల్ తోటి నేను పాకీజా సినిమాకి అసిస్టెంట్గా వర్క్ చేసామని ఆయన సాయంత్రం 5 అయితే ఒక వాకింగ్కి వెళ్ళేవాడు అనమాట. నన్ను కూడా నేను కూడా ఆయన పక్కన నడుస్తూ వెళ్ళేవాడిని. ఆయన క్రేవన్ సిగరెట్ కాల్చేవారు అప్పుడు, ఇంపోర్టెడ్ సిగరెట్ క్రేవన్. ఆ సిగరెట్ కాల్చుకుంటే వెళ్తాను పక్కన నడుస్తున్నాను, నడుస్తుంటే ఇంత సడన్గా ఒక కారు వచ్చి ఆగింది. కారు నుంచి ఒక వ్యక్తి దిగి సాబ్ అని దాదా అని కాళ్ళతున్నాడు. చూస్తే ఆర్డి బర్మన్. నేను ఆర్డి బర్మన్ ఫ్యాన్. ఆర్డి బర్మన్ గారు అలస్ట్ అని అయిపోయాను. అంటే అప్పుడు నౌషద్ గారు ఈ అమ్మారు జిగిరి దోసుక పెట్టే భానుచంద్ర ఆయనకి నమస్కారం పెట్టింది. నేను అప్పుడు ఆయన అడిగాను, సార్ మీరు చురాలియా పాట బ్రహ్మాండంగా చేశారు సార్, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ సాంగ్,
మీరు ఎందుకు ఇంగ్లీష్ పాట అని పెట్టారు? దాని బదులు మీరు ఇంకేదైనా సాంగ్ చేసి ఉండొచ్చు కదంటే, అది కాదు బాను, ఇట్ ఈస్ పేయింగ్ ట్రిబ్యూట్ టు ఎ వండర్ఫుల్ సాంగ్ విచ్ ఐ లైక్. సీజర్స్ ప్యాలెస్ని ముంబైలో ఒక రెస్టారెంట్ ఉండేది, క్యాబ్రే వాయించే నైట్, క్యాబ్రే గ్యాప్లో చురాలియా, యాదవ్ కి భారత్ ఇలాంటి హిందీ సాంగ్స్ని పాడేవాడు అనమాట. సో పాట పాడుతూ ఇస్ట్ గిటార్ వాయించినందుకు 800 రూపాయలు ఇచ్చేవారు, ప్లస్ నైట్ డిన్నర్ కూడా పెట్టేవారు. ఇట్లాగా టచ్ లేదు ఎప్పుడో 50 ఇయర్స్, 45 ఇయర్స్ ఆల్మోస్ట్. ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలు అందరూ పడతారు, ఇద్దరు చాలా బాగా ఇస్తారు, బాగా బాగా పాడతారు. బట్ నీ సినిమాలు అంటాయి అన్ని మూలపడేశాను. ఇప్పుడు నేను కంపోజ్ చేసిన సాంగ్ కూడా అది, దీని మీద కంపోజ్. చల్లగాలి రావే రావే మత్తు మందు చల్లిపోవే ఈరే ఈ జత కూడనా ఆహా ఈ చవి చూడనా పదనుడు చిటికేసే నా మదిలో పడకేసే ఈ చిటపట చిలుకులు మల్లెలు కురిపించే మంద మామ రావే రావే మనవన పోవే పోవే. ఇది నా దేశద్రోహాలు, నేను యాక్ట్ చేసే కదా, నువ్వు కూడా యాక్ట్ చేసావు కదా. సో భానుచంద్ర నటుడుగా ప్రేక్షకులు తెలియచ్చు, కానీ భానుచంద్ర మనసులో ఏముంది, అతనిలో రాగాలు, అతనిలో ట్యూన్స్ ఏమున్నాయి, ఆ ట్యూన్స్ అని నా ఫ్యాన్స్కి, నా అభిమానులకి, ప్రజలకి చెప్పాలని నాకు కోరిక. థ్యాంక్ యూ. అందుకనే డైరెక్షన్ కానీ, ఇది నేను పెద్ద గొప్ప డైరెక్టర్నో పెద్ద గొప్ప చించేస మ్యూజిక్ డైరెక్టర్నో కాదు, కానీ భానుచంద్ర వ్యక్తిగా ఎటువంటి ట్యూన్స్ లైక్ చేస్తాడు, ఎటువంటి ట్యూన్స్ కంపోజ్ చేయగలడు, అతను ఎటువంటి స్టోరీస్ జనాలకి చెప్పాలనుకుంటున్నాడు, అతని అనుభూతులు ఏంటి అది చెప్పాలంటే నేనే కదా డైరెక్ట్ చేయాలి. నా మనసులో ఉండేది నువ్వు చెప్పలేవు కదా. సో దట్ ఈస్ వై హావ్ టేకెన్ అప్ డైరెక్షన్. ఐ లవ్ డైరెక్షన్ మ్యూజిక్. ఫస్ట్ ప్రేక్షకుల్ని, వ్యూవర్స్ని నన్ను క్షమించుకోవాలి, ఎందుకంటే ఐ గాట్ ఎ వెరీ బ్యాడ్ కోల్డ్, దానివల్ల గొంతుకులో కొంచెం సరిగ్గా పాడలేకపోయాను. బట్ దానికోసం నన్ను క్షమించుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ వి వాంటెడ్ మోర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ కాబట్టి దట్ ప్లేడ్ ఎ వైటల్ రోల్. ఇప్పుడు మరి టచ్ లేదు, లేకపోతే అసలు నేను నా ఫస్ట్ ప్రోగ్రామ్ నాకు బాగా గుర్తు, ఎందుకంటే అప్పుడు యాక్టర్ కాలేదు, మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్లో జయసుధా చీఫ్ గెస్ట్గా వచ్చింది. అప్పుడు నేను మా గ్రూప్, నేను మా డ్రమ్మరు బేస్ గిటారిస్ట్ అందరం, జయసుధా కరెక్ట్గా నాకు ఆపోజిట్లో కూర్చుంది. అప్పుడు యంగ్ అనమాట, అప్పుడే బాలచంద్ర సినిమా లైక్ చేసి వచ్చింది, చాలా పాపులర్, చాలా అందంగా ఉండేది, అందరూ ఆవిడ ఫ్యాన్సే ఇంక్లూడింగ్ మీ. సో ఆవిడ ముందు కూర్చుని నాకు ఫుల్ ఇన్స్పిరేషన్ వచ్చి మాయామౌళ గౌళ రాగంలో ఒక ట్యూన్ వేస్తుంటే జయసుధా స్టూడ్ అప్ అండ్ షీ క్లాప్డ్ ఫ్యాంటాస్టిక్ ఉండే, షీ జంప్డ్ విత్ జాయ్, అందరూ నేర్చుకోరు, అది అంత బ్రహ్మాండంగా వచ్చేవాడు. సో దట్ వాస్ మై ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు ఫర్ మీ ప్లేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫేమస్ యాక్టర్స్ దెన్. అప్పుడు 70స్లో కట్ చేస్తే ఆ నెక్స్ట్ ఇయర్ కలియుగ సీత అనే సినిమాలో జయసుధని రేప్ చేసే నలుగురులో నే ఒకడిని. సో అందుకనే ఆరాధ్య ఆర్టిస్ట్ ని మీరు రేప్ చేయాలి, రేప్ చేయడం. తర్వాత మేమిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయి అప్పుడు చెప్పారా ఇట్లా వాయించారు, బలి గుర్తండి మీరు ఏంటి ఇక్కడ చాలా ఇదిగా ఉందని అలాగ ఫ్రెండ్స్ అయిపోయాం. మేము ఎప్పుడు కలిసినా కూడా సంగీతం గురించి, మ్యూజిక్ గురించి ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, ఈ బానియమ్ కానీ లేకపోతే ఆబా కానీ వాళ్ళ లేటెస్ట్ సాంగ్స్ కానీ అన్ని పాడుకుంటూ చక్క భలే టైం పాస్ అయ్యారు. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు, చాలా మంది హీరోయిన్స్తో చేశారు, అంటే మీరు మామూలుగా అందరితో ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా ఫ్రెండ్లీగా, సుహాసిని కానీ రాధిక కానీ శోభన కానీ వీళ్ళందరూ అసలు వాళ్ళు నన్ను ఆడపిల్లలాగా, ఆడపిల్లతో ఎలా మాట్లాడితే ఫ్రీగా ఉంటారు అలా ఫ్రీగా ఉండేవారు, నేను మొగాళ్ళతో ఎలా ఫ్రీగా మాట్లాడితే అలా మా ఉండరు, జోకులు బ్యాంకులు జోకులు వేసుకోవడం చంపగా ఉండేవాళ్ళు ఎప్పుడు. కానీ మీకు ఇండస్ట్రీలో ఎవరితోనైనా లవ్ అఫేర్ కానీ అవేం లేవు? మాకు థాట్ వచ్చేదే కాదు, ఫ్రెండ్స్గా సీన్ చేసి మళ్ళీ సీన్ నవ్వుకుంటూ జోక్ చేస్తూ షూటింగ్ చూడడానికి వచ్చే అమ్మాయిల్ని వాళ్ళని పెట్టేసేవాళ్ళం, అయ్యో మీ అమ్మాయి బాగుంది వాళ్ళు చూస్తుంటే మేము వాళ్ళు చూడడం, నవ్వుతుంటే మేము ఒక స్మైల్గా నవ్వుకోవడం, తర్వాత వాళ్ళు స్టిల్ చూడితే స్టిల్ చూడడం, అప్పుడు చూసిన ఏంటి ఏంటి అమ్మతో బీట్ వస్తున్నా అని వీళ్ళు నన్ను టీస్ చేయడం, ఇలాగ సరదాగా ఉండేది. అంటే సోదరి రాధికన్న వాడు ఇంకా చూస్తున్నాడు ఏంటి, వాడు చూస్తే నీకేంటి నీకు ఇష్టంగా ఉందా, నీకు పడనులే పడితే వాడికి పడతాను అని ఇలా నన్ను ఏడిపించేవాడు. సో సరదాగా ఉండేది, లైక్ బిగ్ ఫ్యామిలీ, సో బ్యూటిఫుల్, సో నైస్, ఆ రిలేషన్షిప్ వాజ్ యునో ఇట్ ఇస్ లవ్లీ,
అంటే అది అనుభూతి చెప్పడం కంటే మీరు అనుభవిస్తేనే దాంట్లో ఉండే మాధుర్యం తెలుస్తుంది. యాక్చువల్గా ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. మీరు మీట్ కదా రెగ్యులర్లీ, టెన్త్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు చిరంజీవిలో మీట్ అయ్యాం. అందరూ భలే సరదాగా నైస్ టైం. నేను చూసా సార్ చిరంజీవి గారు డాన్స్ కూడా చేశారు. అవును, బంగారు కోడి పెట్టారు. సో నెక్స్ట్ ఇయర్ వచ్చి ప్లానింగ్ సమ్మర్ ఇన్ గోవా. అసలు ఈ ఇయర్ గోవాలో జరగాల్సింది, బట్ చిరంజీవి వచ్చి రిక్వెస్ట్ చేశారు ఈ మా ఇల్లు కొత్తగా తయారు చేశారు, కొంచెం మీ అందరూ వచ్చి మీ అడుగు పెట్టి వెళ్ళాలని. సో దట్ వాస్ నైస్ ఆఫ్ హిమ్. అది బాగా జరిగింది. నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ టు గో టు గోవా సమ్మర్. అచ్చా, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు బాలు మహేంద్ర గారి టాపిక్ వచ్చింది. యాక్చువల్గా ఆయన కెమెరాలో ఒక ఫ్రేమ్లో నిలబడితే చాలా చాలామంది అనుకుంటారు. అలాంటిది మీరు ఆయన డైరెక్షన్లో కానీ కెమెరా చాలా సినిమాలు చేశారు, ముఖ్యంగా 4-5 సినిమాలు ఆయన డైరెక్షన్లో చేశారు. ఉమెన్ ఆయనకి మీకు అనుబంధం ఏంటి? హౌ డు యూ రేట్ హిమ్ యాజ్ అ కెమెరామెన్ అండ్ యాజ్ అ డైరెక్టర్? కెమెరామెన్ గోవింద్ నిహలాని ఏకే మీరు వాళ్ళే చెప్పేవాడు మహాన్ బాడు ఆయన తర్వాత మేమని. ఆయన క్లాస్మేట్స్ గోవింద్ నిహలాని బీర్ ఏకే బీర్ వాళ్ళందరూ క్లాస్మేట్స్ ఆయనకి. వాళ్ళు బాలమహేంద్ర జీనియస్ అని వాళ్ళు ఆడేవారు. అటువంటిది ఆయన మనోరు పాండవులు సినిమా షూటింగ్ ఆయన కెమెరా బాబు గారి డైరెక్షన్. బాబు గారి డైరెక్షన్లో ఆ టైంలో శోభ వచ్చి మా సిస్టర్గా యాక్ట్ చేసింది. నేను జయ భాస్కర్ అని ఇంకో ఆర్టిస్టు. మేము ఇద్దరం వచ్చి కావలపల్లలు, అంటే ఇప్పుడు నకుల్ సహోదరులు లాగా. సో ఆవిడ మా సిస్టర్. ఆవిడతో ఉన్నప్పుడు ఈ రావు గోపాలరావు ఆవిడ జీవితాన్ని స్పాయిల్ చేస్తాడు. స్పాయిల్ చేస్తే అప్పుడు ఆ పంచాయతీ కూర్చోబెట్టి పంచాయతీలో నేను మొరపెట్టుకుంటాను కంప్లైంట్ ఇవ్వడానికి. ఆ రాజే ఈ అమ్మాయి నా అది మానభంగం చేస్తే ఇంకెవరితో చెప్పుకో మేము అన్న ఒక లెంది డైలాగ్ అనమాట. బాబు గురించి కట్ చేసి తీసుకుందాం అని. లేదు సార్, ఒకసారి తెరవద్దు డైలాగ్ ఫుల్గా ఒక టేక్ ట్రై చేద్దాం అని. ఆ షూర్ ఇక్కడ అది ట్రై సార్. ఓకే దెన్ ఫిక్స్ అంటే బాలు ఐ వాంట్ ద స్టోరీ టు బి లైక్ దిస్. ఒక చెట్టు కమ్మ ఉంటుంది ఇక్కడ రాఘగోపాలరావు గారు కూర్చుంటారు. తర్వాత రాఘగోపాలరావు పక్కన భీమన్న అదే మన ప్రసాద్ ఆయన ఉంటాడు. మురళీమోహన్ రావు గారు ఉంటారు. కృష్ణరాజు గారు దూరంగా నుంచి ఉంటారు. అప్పుడు ఈ టాయిల్లో వచ్చి మళ్ళీ నాకు నాకు శోభాకి ఇద్దరికి టైట్ జూమ్ వచ్చినప్పుడు ఆ కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఆ డైలాగ్ చెప్పలేను. సరే ఆ ట్రాలీ స్టార్ట్ అయ్యింది, డైలాగ్ స్టార్ట్ అయింది. ఇలా చెప్తున్నా అందరూ అయిపోయింది అయిపోయింది ఇలా వచ్చింది జూమ్ వచ్చింది నీళ్ళు వస్తుంది అలా వచ్చింది. ఎవరు కట్ చెప్పలేదు నీళ్ళు వస్తున్నాయి చూసి కట్ చెప్పబట్టి శోభ తీసుకుని ఇలా దగ్గర తీసుకుని ఆ అమ్మాయి ఫేస్ దగ్గర లాక్కున్నాను. అప్పుడు కట్ అన్నాడు గడి. ఎక్సలెంట్ బాల్, ఎక్సలెంట్, వెరీ గుడ్, గుడ్ షాట్, వెళ్ళిపోయాడు. ఫస్ట్ అది బాలు మీద గారు కెమెరా. బాలు మీద ఇలా నవ్వుకున్నాడు, ఆయన పక్క వెళ్ళిపోయాడు. తర్వాత లంచ్ టైంలో ఇలా పిలిచాడు, కెమెరా ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ శోభ అండ్ ప్రతాప్ పొద్దున్, దాంట్లో నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను తమిళ్లో. తమిళ్లో తమిళ్ తెలియమా అన్నాడు. తెలియదు సార్, పెరి క్యారెక్టర్ల ఒక బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ పండివి అన్నాడు. సార్ ఉంగ పడతలో ఒక షాట్లో ఒక ఫ్రేమ్లో వస్తే చాలు సార్, ఒక ఫ్రేమ్లో అంత కూడా పోతుంది సార్ నాకు. ఒక ఫ్రేమ్లో ఉంటే చాలు అలాంటిది. మీరు పండివి అంటే సార్ నీ పండరా అంటే నా పండరా సార్ అడుగుతా సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నాడు. ఆ తర్వాత రోజు అలా ఫ్రెండ్లీ ఆ సినిమాలో ఫుల్ మూడు పని. దట్ వాస్ ద ఫిల్మ్ మూడు మూడు పని. అచ్చా, ఓకే బా. దాని తర్వాత సూపర్. దాని తర్వాత నీళ్ళు కెట్టవి, తర్వాత నిరీక్షణ, తర్వాత వీడు బా నీ సినిమాలో. ఇప్పుడు చిరంజీవి గారితో మీ అనుబంధం ఏంటి? మీరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా బాగా. చిరంజీవి నేను ఇద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం మనూరి పండుగ షూటింగ్ టైప్లో. అలాగే జోకులు వేసుకుంటే అసలు నాకు వాడే అది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తోడ నేర్పించాడు. అలాగే అక్కడ దోసకాలపల్లిలో రే ఎన్ఫీల్డ్ తోడ రాజమండ్రి దగ్గర రే ఎన్ఫీల్డ్ తోడ చేస్తే నాకు టూ వీలర్ రాదురా, కార్ మేనేజ్ చేయగలరు టూ వీలర్ రాదురా కూర్చుని వాడు ట్రిప్లో అక్కడ రాజుగారు రెడ్డి గారు ఎవరిదో బండి ఉండేది ఆయన ఒక 2 మినిట్స్ అడిగి ఆయన ఫస్ట్ చిరంజీవితో తొలి నెలకొని కూర్చోండి తర్వాత ముందుకు కూర్చుని వాడు వాడు డ్రైవ్ అది రాయల్ ఎన్ఫీల్డ్ నేర్పించిందే వాడు ఫస్ట్. సూపర్, ఇద్దరు భలే సరదాగా ఉండేవాళ్ళు. పైగా మాకు ఈ రాజమండ్రిలో దోసకాలపల్లిలో షూటింగ్ చేస్తుంటే గంట గంటకి వర్షం వచ్చేది. అక్కడ రాజుగారు బంగ్లాలో అందరు కూర్చుంటే బాపు గారు బాను నువ్వేదో కరాటా చేస్తావు అంటే చెయ్యి అంటే అప్పుడు చిరంజీవిని పిలిచి ఇద్దరు స్లో మోషన్లో చేసేవాళ్ళం. వాడు నేను చిరంజీవిని పచ్చేస్తుంటే ఆడ ఎనకాలు పడిపోవడం, తర్వాత వాడు నన్ను తోస్తుంటే నేను ఎనకాలు పడిపోవడం, తర్వాత అప్ షాట్లు ఇవ్వడం, ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట హై స్పీడ్లో ఫైటింగ్.
అవన్నీ ఎంజాయ్ చేశారు బాలమహేంద్ర గారు అవన్నీ చూసి ఆ తర్వాత నన్ను. సో యు వర్ వెరీ క్లోజ్ టు చిరంజీవి. ఇప్పుడు కూడా టచ్ వాడికి నాకు స్నేహంలో ఎప్పుడు మార్పు లేదు. సూపర్. అప్పుడు ఎరా ఎరా అనుకున్నా ఇప్పుడు ఎరా ఎరా అనుకుంటా అదే. సో వెరీ నైస్ గై ఆల్సో. వెరీ నైస్. మిగతా వాళ్ళతో ఎలా ఉంటాడు అంటే వాడు ఉండే పరిస్థితుల్లో వాడు ఉండే నేమ్ అండ్ ఫేమ్ లో ఐ డోంట్ నో హౌ హీ టాకిల్స్ దోస్ థింగ్స్ బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ యామ్ కన్సర్న్ హీ ఈస్ వెరీ గుడ్ టు హిమ్. ఐ యామ్ వెరీ నైస్ టు హిమ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు అంటే ఇది ఒక ఒక నార్మల్గా లేడీస్ హీరోయిన్స్ పెళ్ళైన తర్వాత కొంచెం వాళ్ళకి గ్యాప్ వస్తుంది, వాళ్ళ కుటుంబ బాధ్యతల కోసం గ్యాప్ తీసుకుంటారు. మధ్యలో మీకు కొంచెం గ్యాప్ వచ్చింది. ఒకవేళ కుటుంబ బాధ్యతల కోసం పెళ్ళైన తర్వాత మీరు గ్యాప్ తీసుకున్నారా, ఆర్ మీ మిస్సెస్ కానీ మీరు యాక్ట్ చేయడం ఇష్టం లేదు అట్లా? యాక్చువల్గా పెళ్ళైన తర్వాత ఐ వాస్ వెరీ బిజీ. అలాగా నాకు పెళ్ళి వచ్చి 98 జరిగింది. ఓకే ఓకే. 98 మళ్ళీ నాకు సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అదే 98 అశ్విని తర్వాత సూత్రధారులు సూత్రధారులు తర్వాత సూత్రధారు టైంలో పెళ్లి జరిగింది. తర్వాత నాయకురాలు స్టార్ట్ పురం దొంగలు పబ్లిక్ క్రౌడీ సినిమాలన్నీ అప్పుడే. పబ్లిక్ క్రౌడీ అంత తర్వాత తర్వాత ఇవన్నీ వచ్చినాయి. టిల్ 93 వాజ్ వెరీ బిజీ. అచ్చా అచ్చా. ఓకే. 95 నుంచి అన్ని టాప్ అయిన స్టార్టెడ్ డూయింగ్ క్యారెక్టర్ రోల్స్. సూత్రధారులు కూడా యాక్చువల్ క్యారెక్టర్ రోలే కదా. సూత్రధారులు కూడా క్యారెక్టర్ వాజ్ మెయిన్. యాక్చువల్గా అసలు హీరోగా పిక్చర్కి అఖినే నాగేశ్వరరావు గారు నాన్ ది హీరో అండ్ అఖినే నాగేశ్వరరావు గారు క్యారెక్టర్ హీరో. క్యారెక్టర్ కరెక్ట్. మురళీమోహన్ రావు గారు వీళ్ళందరూ అవును. బట్ ద మెయిన్ హీరోస్ మీ అండ్ మీ అండ్ రమ్యాకృష్ణ ఇస్ వాస్ ది హీరో. ఆ ఒక కీలకమైన ఇది మీ దగ్గరే ఉంటుంది కదా దీంట్లో. వండర్ఫుల్ సబ్జెక్ట్ అది. సో ఆ విశ్వనాథ్ గారి డైరెక్షన్ అదొకటేనా? అదొకటే అదొకటే. అచ్చా. సో నా అదృష్టం ఏంటంటే టాప్ డైరెక్టర్స్ అందరి దగ్గర యాక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు అప్పటిదాకా యాక్షన్ హీరో మిమ్మల్ని లాగా ఆ క్యారెక్టర్ విశ్వనాథ్ గారు అనుకున్నారు, దట్స్ ఎ గ్రేట్ థింగ్ ఇంకే కదా. అంటే అంతకుముందు కొట్టి కోడళ్ళు ముక్కు పుడక ముక్కు పుడక అదొకటి ఫైట్స్ లేవు కదా. సూపర్ క్యారెక్టర్. ఈ ముక్కు పుడక రిలీజ్ అయిన టైంలోనే ఇద్దరు కిలోలు రిలీజ్ అయింది. అప్పుడే జనానికి అమ్మో భానుచంద్ర కరాటే గిరుంది అప్పుడు అప్పుడే కరాటే అనేది భానుచంద్ర సుమన్ ఇద్దరు మార్షల్ ఆర్టిస్ట్ అని తెలిసి మాత్రం ఓ రౌండ్ అడుగుతా తంత మాట్లాడుతా పొడుస్తా ఎగిరితే కొడతా అని ఇలాంటి సినిమాలు చాలా చేసాం అన్ని చింతపండు కాపురం లాగా ఫర్ క్యాష్ అది వేరు. బట్ ద ఆర్టిస్ట్ ఇన్ మీ వాస్ దేర్. అది విశ్వనాథ్ గారు డెఫినెట్లీగా గ్రేట్ డైరెక్టర్ కదా, ఆయన గుర్తించుంటారు ఏమైతే ఇట్లా చేస్తే బాగుంటుందని. మరి నేను ప్రూవ్ చేసుకోలేదా బీయింగ్ యాక్షన్ హీరో? హావ్ డన్ అశ్విని, హావ్ డన్ యజ్ఞం గుంతారామనాయుడు గారిది యజ్ఞం చేశాను. అది వండర్ఫుల్ క్యారెక్టర్ అది. తర్వాత ఇదేంటి మన నిరీక్షణ డైరెక్షన్ అది తమిళ రీమేక్ కదా అది. కాదు ఇట్స్ మా మలయాళం సైమల్టేనియస్ రీమేక్. అలాగా అది నిరీక్షణ యాత్ర రెండు సైమల్టేనియస్ గడ్డం. ఫస్ట్ న్యూడ్ సీన్ మమ్మీ కూడా చేయలే. న్యూడ్ సీన్ చేసింది నేనే. ఆయన వచ్చే బాలమంత్రి గారు దగ్గరికి వచ్చి అడిగారు బాలు మరి బెంగళూరు జైల్లో మరి న్యూడ్గా అన్నప్పుడు బట్టలు నింపేస్తారు మమ్మీ చేయను అన్నాడు. సో అతను గోచిల ద్వారా అందరి నుంచి పట్టించేసాం. మరి నువ్వేంటంటే సార్ నేను న్యూడ్ చేస్తాను సార్ పర్వాలేదు నువ్వు మరి ఆంధ్ర ఏం పర్వాలేదు సార్ అక్కడ బాలచంద్ర గారు చేసేది అక్కడ క్యారెక్టర్ ఐ డూ ఇట్ అన్నాను. అప్పుడు అలాగే చేయగానే తర్వాత గుండు కొట్టడం గుండు కొట్టాక చూస్తున్నా బాలమంత్రి గారు కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి అని కట్ చెప్పలేదు. తర్వాత వచ్చేదాక కెమెరా నుంచి కెమెరా అసిస్టెంట్ గా అది కట్ చేశాడు. సార్ వై ఆర్ యు క్రైయింగ్ సార్? నో వన్ ఐ జస్ట్ వెరీ ఎమోషనల్. అదే బికేమ్ ఎమోషనల్. నేను చాలా గర్వపడుతున్నాను నీలాంటి కమిటెడ్ ఆర్టిస్ట్ ఉంటుంది కావాలి ఇండస్ట్రీకి. ఐ లవ్ యూ ది వే అయ్యా బాలమహేంద్ర గారు. బాలమహేంద్ర అనేవాడు నాకు ఆస్కార్ అవార్డుకి పైన అవార్డు వచ్చిన ఫీలింగ్ వచ్చింది. గ్రేట్ గ్రేట్ ఎక్సలెంట్ ఫ్యాంటాస్టిక్ థింగ్. అండ్ ఆ సినిమా చేసి మళ్ళీ బయట సినిమాలకు రాగానే అసలు అది ఆ గెటప్ ఆ సెటప్ లో మైండ్ సెటప్ రావడానికి చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రియలిస్టిక్ చేయడం అనేది చాలా కష్టం. అవును. టు యాక్ట్ వితౌట్ యాక్టింగ్ కరెక్ట్. యు హావ్ టు లివ్ ఇన్ ద క్యారెక్టర్ లివ్ ఇన్ ది రోల్ కరెక్ట్. అలాగే వీడు సినిమా కానీ అది బాలమంద్ర గారు కదా. అది బాలమంద్ర గారు గుత్తరామనాయుడు గారు యజ్ఞం కానీ ఇవన్నీ నటించకుండా నటించాలి. అది కష్టం. అది ఇప్పుడు ఏమనుకుంటున్నారా ఈ సింహ ఈ పులి ఇది పులి బిడ్డరా నేను అనుకుంటే ఇలాంటివన్నీ ఎవడే చేయవచ్చు
బట్ టు యాక్ట్ న్యాచురల్లీ వితౌట్ యాక్టింగ్ టు బీ దట్ క్యారెక్టర్. ఇప్పుడు మరి మీకు అవార్డ్స్ ఏమైనా వచ్చాయా, నంది అవార్డు కానీ ఎట్లా అంటే ఇన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, యూ దోస్ క్యారెక్టర్స్ ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. అశ్వినికి వచ్చింది, సోత్రధారుకి వచ్చింది, తర్వాత అఫ్కోర్స్ వెళ్ళి తీసుకోలేదు ఆ టైంలో స్టక్ అప్ సమ్వేర్. సూత్రధారులు వచ్చింది, ఇన్ఫాక్ట్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఏమయ్యా మరి ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ అండ్ ఫస్ట్ బెస్ట్ హీరో నీకు వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా నేనేమనుకుంటున్నా అంటే ఇట్స్ మై దిస్ థింగ్. ఇప్పుడు మీ నాన్నగారు అంత గొప్ప విద్వాంసుడు అని కూడా మీ అమ్మగారు అన్నట్టు ఆయనకి అనుకున్నది రికగ్నిషన్ రాలే. సేమ్ థింగ్ మీకు కూడా, యువర్ మల్టీ టాలెంటెడ్ దట్స్ వాట్ ఐ ఆల్సో ఫీల్. అనుకున్నది మీకు రాలే. డూ అగ్రీ విత్ మీ ఆర్ ఐ డోంట్ అగ్రీ విత్ యు? అంటే అనుకున్న రికగ్నిషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఒక సూపర్ స్టార్ బాగా రేంజ్ ఉన్నాడు, ఈ రేంజ్ కదా నేను చూస్తాను. ఇప్పుడు ఆంధ్రాలో ఎవరినే వెళ్ళాయి ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ కరాటే హీరోస్ ఎవరండి అంటే భాను చంద్ర సమాన్ అంటారు. మరి చిరంజీవి పేరు అనొచ్చు, నాగార్జున పేరు అనొచ్చు, వెంకటేష్ పేరు అనొచ్చు, ఎందుకంటారు? సో ఒక ఫైన్ ఆర్ట్స్ని, ఇలాంటి ఒక కళని ఆంధ్రప్రదేశ్కి మేము అర్పించాం. పీపుల్ కేమ్ టు నో అబౌట్ మార్షల్ ఆర్ట్స్ అండ్ కరాటే ఓన్లీ బికాస్ ఆఫ్ బాణచంద్ర సింహన్ ఆ టైంలో. సో ఆ క్రెడిట్ మాకు వచ్చింది, ఇట్స్ గర్వకారణం కదా. ఇప్పుడు చిరంజీవిని నేను చెప్పండి, నేనే కరాటే అని చెప్పుకోలేడు కదా. ఈజ్ అ డాన్సర్, ఈజ్ వెరీ గుడ్ డాన్సర్ అది చెప్పుకోవచ్చు అతను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పబ్లిక్ రెడీలో ఫైట్ చేశారు కదా, ఐ కెన్ ఛాలెంజ్ ధైర్యంగా, మొండి ధైర్యంగా ఐ కెన్ ఛాలెంజ్ ఎనీ హీరో ఆఫ్ మై టైమ్ ఆర్ ఇప్పుడు ప్రజెంట్ హీరోస్లో ఆ స్ప్లిట్ షాట్ కానీ ఆ హెడ్ షాట్ కానీ ఒక మనిషి మీద నుంచి హెడ్ షాట్ కానీ ఎవరైనా చేయమండి. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ బికాస్ ఇట్ హాస్ గాట్ సంథింగ్ టు విత్ లైఫ్. ఒక రాంగ్ స్టెప్ అండ్ యూ కెన్ ప్యారలైజ్ ఆర్ యూ మై డై ఆల్సో. సో అటువంటి రిస్క్ చేశాను. సో ఇప్పుడు ఆ ఫైట్ చూసాం కాబట్టి దాంట్లో ఆ స్ప్లిట్ షాట్ ఒకటి, అది చిరిగిపోయే షాట్, అది ఆ షాట్ ఒకటి, ఈ హెడ్ షాట్ ఒకటి చేయమనండి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, టఫ్. మా గురువులు బ్రూస్లీ, జట్లీ, చార్లీ చాప్లిన్ ఒక దీంట్లో కామెడీ దీంట్లో హెడ్ షాట్ చేశాడు. చార్లీ చాప్లిన్ ఫస్ట్ చార్లీ చాప్లిన్ బిఫోర్ జాకీ చాన్. బట్ జాకీ చాన్ యూస్డ్ పవర్, చార్లీ చాప్లిన్ కామెడీగా చేశాడు. బట్ హెడ్ షాట్ అనేది మనిషి దూకి బండి మీద నుంచి వెళ్తే ఓకే, ఒక గ్రిప్ ఉంటుంది, స్ట్రైట్ గా ఇవ్వండి, స్ట్రైట్ గా ఉంటుంది, డైరెక్ట్ గా అలా వెళ్ళడం అంటే ఏ మాత్రం మిస్ అయిపోయినా కూడా అసలు నక్కి ఇలా కొట్టా అంటే ఇరిగిపోతుంది నక్కు. సో అటువంటి ఇటువంటి క్రెడిట్ నాకే కదా, అంటే నేను గొప్ప అనలేదు, బై గాడ్స్ గ్రేస్, ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల పవర్. అంటే ఒక మగోడ అనుకుంటే ఏదైనా అచీవ్ చేయగలడు అని ప్రూవ్ చేయడానికి అది చేశాను. సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో నేను ఎప్పుడు ఐ డోంట్ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తామర పువ్వు గొప్పదా, బురదలో పుట్టిన తామర పువ్వు గొప్పదా, లేకపోతే మళ్ళీ చెట్టులో పుట్టిన మల్లెపువ్వు గొప్పదా, లేకపోతే రోజా పువ్వు గొప్పదా, ఏది గొప్పదా అంటే ఏది చెప్తారు? ఇదేం గొప్పదా? ఇప్పుడు చిరంజీవి ఒక గులాబీ అవుతే సుమను ఒక తామర పువ్వు అవచ్చు, నేను మల్లె పోవచ్చు. సో ఏ పువ్వు బాగుందంటే ఏ దేని దేనందో అంతే. సో అక్కడ కంపారిజన్ రాదు. కాకపోతే మనీ వైజ్ దేర్ కుడ్ బి సంథింగ్, బట్ ఎనీ ఫ్లవర్ ఇస్ సేమ్, ఎవ్రీ ఫ్లవర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫ్రాగ్రెన్స్, ఓన్ బ్యూటీ. సో యూ షుడ్ నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. యు ఆర్ యూ, హీఈస్ హీ. ఎవరు గొప్ప వాళ్ళదే, ఎందరో మహాన్ భావాలు అందరికీ వందనాలు, విచ్ ఇస్ వెరీ ట్రూ. మీకు ఇద్దరు కొడుకులు కదా సార్? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? రెండో అబ్బాయి డాక్టర్. అచ్చా, ఓకే. డాక్టర్ అయిపోయి వన్ ఇయర్ హాస్పిటల్లో పనిచేసి ఇప్పుడు మొన్న నీట్ ఎగ్జామ్స్ రాశాడు. ఈ వాన్స్ స్పెషలైజ్ ఏదో జనరల్ మెడిసిన్, లేకపోతే ఆర్థోపెడిక్, లేకపోతే హార్ట్ సర్జన్, ఈ మూడింటిలో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. అది రేపు రిజల్ట్ రావడం బట్టి దాన్ని కంటిన్యూ అవుతుంది ఫర్ హిస్ ఎండీ దిస్ థింగ్. మా పెద్ద అబ్బాయి వచ్చి నా లైన్లో ఉన్నాడు, ఈజ్ ముయితాయి బ్లాక్ బెల్ట్ సెకండ్ డాన్, వండర్ఫుల్ బెటర్, అద్భుతమైన డాన్సర్. ఎందుకంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఏదో వాట్ యు కుడ్ నాట్ డు హి ఇస్ డూయింగ్. అంటే ఐ స్టిల్ డోంట్ కన్సిడర్ ద గ్రేట్, బట్ హీ గుడ్ డాన్సర్ ఎవ్రీథింగ్. బట్ అండ్ వాడికి, వాడి ఫేస్కి, వాడి అందానికి వాడు డాన్స్ చేస్తే బాగుంటుంది, నేను డాన్స్ చేస్తే బాగుంది అలాగా. సో నాకు ఆ మెంటల్ బ్లాక్ డాన్స్ చేయకూడదని. ఇప్పుడు బ్రూస్ ఉన్నాడు, బ్రూస్ అద్భుతమైన బాల్రూమ్ డాన్సర్,
తెలుసని కదా, గోట్ డాన్స్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బ్రూస్ లీకి. బట్ హీస్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. అంటే ఇప్పుడు మీ అబ్బాయి గారిని ఇప్పుడు హీరోగా చేస్తున్నారా? అదే ఇప్పుడు రెండు ఫిల్మ్స్ చేశాడు, బోత్ ఫిల్మ్స్ ప్రాపర్ రిలీజ్, ప్రాపర్ సరైన రిలీజ్ నోచుకోలేదు అది. సో ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్ స్టోరీ విత్ హిమ్. అండ్ హోప్ఫుల్లీ ఇప్పుడు యూ ఆర్ ఆల్సో ప్రొడ్యూసర్, యూ మేడ్ సమ్ ఫిల్మ్స్ ఆల్సో లైక్ దేశద్రోహులు, ప్రేమించొద్దు ప్రేమించొద్దు, దేశద్రోహులు నేను కూడా చేశాను. బట్ మీరు అప్పుడు వై డోంట్ యు పుష్ యువర్ సన్? అదే ఇప్పుడు చేయబోతున్నా విత్ పవర్ఫుల్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, యువర్ అ డైరెక్టర్. రీఇంట్రొడ్యూస్ మార్షల్ ఆర్ట్స్ త్రూ హిమ్. అంటే దీంట్లో ఫైట్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గా తీరుతాను మసన్ తోటి. వాడు హీస్ కేపబుల్, వాడితో నేను ఒకసారి స్పారింగ్ ట్రై చేశాను, వెరీ డిఫరెంట్. ఇట్స్ ఎ డ్యూయల్ టాలెంట్, హీ కెన్ డాన్స్ అండ్ హీ కెన్ ఫైట్ కదా. రెండు పుట్ టుగెదర్ ఇస్ నాట్ అంత. అంటే వాడికి జీన్స్ లో వచ్చినాయి, వాళ్ళ అమ్మ సైడ్ జీన్స్ డాన్స్ వచ్చింది, నా సైడ్ జీన్స్ ఫైట్స్ వచ్చినాయి. వాడు వండర్ఫుల్, పైగా నాకంటే చాలా అంతగాడు, బాగుంటాడు. సో తర్వాత ఎంత ఏమున్నా ఇది ఉండాలి, అలాంటి లిఖితం అని అదృష్టం ఉండాలి. చూద్దాం, గాడ్ ఇస్ గ్రేట్. మరి ఐ హెర్డ్ మీరు వంటలు కూడా బాగా చేస్తారట. అయ్యో వంట, ఐ లవ్ వంట. ఏంటి ఏంటి మీ స్పెషల్ ఐటమ్ ఏంటి అసలు? నేను ఒకసారి అమెరికాకి నేను మా అన్నయ్య ఇద్దరం వెళ్ళాం. వెళ్తే ఆ రోజున మా ఫ్రెండ్ వచ్చి బా ఈ రోజు పిజ్జా గీజా తెప్పించి బోర్ కొడతారా మన ఇంట్లో, నేను చేస్తాను అంటాను. నీకు ఎలా వస్తానంటే మా అమ్మ చిన్నప్పుడు తాలింపు పెట్టేటప్పుడు ఆ స్మెల్ వచ్చేది, దాన్ని బట్టి నాకు ఏం వేయలేదు సరి వెళ్ళి అని కొనుక్కొచ్చాం. చికెన్ కుర్మా, కుర్మా కంటే కొబ్బరి పాలు తీయాలి, కొబ్బరి పాలు తీయడం రాదు, మామూలు పాలేసి దాన్ని కొబ్బరి సన్నగా తరిగేసి కొబ్బరి వేసి బాగా ఉడకబెట్టేది, దాన్ని దాంట్లో చికెన్ వేసి తర్వాత గసగసాలు మసాలా కాలు అన్నీ యాడ్ చేసి ఏదో నా ముక్కుకి ఆ స్మెల్ వచ్చేదాకా చేసి దాంట్లో నిమ్మకాయ పిండేసి ఆ కుర్మా తీసి పక్కన పెట్టేశాను. తర్వాత వేడి వేడి అన్నంలో ఒక ఆరు గుడ్లు అలాగే డిప్ చేస్తాను. అది కొంతసేపటికి ఆ గుడ్లు బాయిల్డ్ ఎగ్ అయిపోయింది, ఆ బాయిల్డ్ ఎగ్ ఒకటి. తర్వాత బంగాళదుంపలు దాంట్లో ముంచేసాను అన్నంలో. తర్వాత ఆ తోలు తీసేది బంగాళదుంప ఉడికిపోయినట్టు వచ్చింది అనమాట. ఆ కాంబినేషన్ అంటే ఉంది, వారం రోజులు పెట్టుకున్నారు ఫ్రిడ్జ్ లో, ఇంత ఉండవు చికెన్ 1 వీక్ అనమాట. తర్వాత రసం కూడా మా అమ్మ ఎలా పడుతుందో ఆ రసం వాసన తాలింపు, ఇది ఎండుమిరపకాయలు, తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర కొత్తిమీర అన్ని వేసి చింతపండు పిండిగా చేశాను. పప్పుచారు లాగా అనమాట, పప్పుచారు కాదు మామూలు రసం కాదు, మజ్జరకంగా అసలు 10 రోజులు పెట్టుకున్నారు. చెప్తుండే నూరు ఊరుతాను. నేను భోజన ప్రియుడిని, ఐ లవ్ కుకింగ్, ఐ లవ్ ఫుడ్. మా ఎస్పెషల్లీ మా గురుగారు బాలమహేంద్ర గారు కూడా మా నిరీక్షణ సినిమాకి ఒక మెస్ అతను రోజు మాకు వెరైటీ ఆఫ్ కూరలు చేసి పంపించాడు. ఆఖరి రోజున ఆ మెస్ అతను సన్మానం చేశారు, సన్మానం చేసి ఆయనకి 1000 రూపాయలు ఇచ్చి ఆయనకి షాల్వా కప్పి, బాబు నువ్వు ఇంత బాగా వంట చేసావు కాబట్టి మేము బాగా వర్క్ చేయగలిగాం సినిమాకి, గ్రేట్ గోస్ట్ యూ అని చెప్పి ఆయనకి అతను ఏడ్చేశాడు. వంట మనిషి సార్ ఇంత మాదిరి యారు నిన్న పారాటి ఇది పండలే సార్, నీకు గౌరవించే గారు బా థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఇప్పుడు ఏమైనా సినిమాలు చేస్తున్నారు? ఏ సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు నేను ఆఖరిన ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేసింది రవిబాబు మనసారా. ఓకే ఓకే. రవిబాబు చిన్నప్పుడు ఎట్టు మా ఇంట్లోనే అద్దెకు ఉండేవారు, నేను ఎత్తుకు వచ్చాను రవిని. ఓకే. ఇప్పుడు వాడు బ్రహ్మాండంగా బ్యూటిఫుల్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఆ తర్వాత నాకు మళ్ళీ సాటిస్ఫైయింగ్ రోల్ ఇప్పుడు హిట్ అని తరంగిణి సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్ శేషగిరి ఉండేవాడు. శేషగిరి నా బెస్ట్ ఫ్రెండ్, ఎరా ఎరా అనుకున్నాడు. అతని కొడుకు శైలేంద్ర అని హీజ్ ఆప్తమాలజిస్ట్, ఆయన ఆయన మిస్సెస్, ఇద్దరు ఆస్ట్రేలియా ఆప్తమాలజిస్ట్ అనమాట. అతను డైరెక్ట్ చేశాడు ఈ ఫిల్మ్. ఓకే ఓకే ఓకే. వండర్ఫుల్గా తీశాడు. ఒక సాంగ్ లేదు పిక్చర్లో, ఇట్స్ అబౌట్ కిడ్నాపింగ్ ఆఫ్ ఎ గర్ల్ అండ్ ద మర్డర్ ఆఫ్ అనదర్ గర్ల్. ఆ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ అంతా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాం. నాకు అసిస్టెంట్ వచ్చి విశ్వక్ సేన్, హూఇస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. అలాగే అభిషేక్ అని అందరూ ఇప్పుడు వచ్చే క్రోప్ అందరూ దేర్ ఆల్ ఫైన్ ఆర్టిస్ట్, యంగ్ జనరేషన్, ఈ టైప్కి వెరీ టాలెంటెడ్ పీపుల్. సో అదొకటి చేశాను. తర్వాత నువ్వే నా ప్రాణం అని నేను సుమన్ ఇద్దరు వియంకులుగా చేశాం. నా కూతురు సుమన్ కొడుకుని పెళ్లి చేసుకుంటుంది అనమాట. తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వస్తే మళ్ళీ ఎవరి విల్ బి సార్టెడ్ అవుట్ టువర్డ్స్ ది ఎండింగ్. సో ఈ రెండు సినిమాలు ఇప్పుడు సుమన్ గారు అంటే గుర్తొచ్చింది, ఆయన ఏదో జైల్లో ఏదో మీకు తెలుసు ఆ సమయంలో అంటే అప్పుడు ఏదో అయింది కదా గొడవ? అవునవును, అది బ్లూ ఫిల్మ్ కేసు, అది దట్స్ నాట్ ట్రూ.
అది ఏదో ఒక దీంట్లో వీడిని అనవసరంగా దాంట్లో ఇరికించి ఇచ్చేశారు. బట్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. పాడు అతను గొప్పతనం ఏంటంటే ఆ కేసు ఎదుర్కొన్న టైంలో నేను మా అన్న కారును స్పీడ్గా వెళ్తుంటే మా కారు సడన్ గా ఒక కారు వచ్చి ఆగింది ఎదుర్కొంటా. నేను సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. చూస్తే సుమన్ హోండా కార్ అది, వాడు అప్పుడు ఇంపార్టెంట్ కార్ హోండా కార్ కొన్నాడు. ఏంటంటే నీకు ఏమైనా పిచ్చి కింద ఏంటి ఇలా తోలుతాడు అంటే కాదురా నీకు అర్జెంట్గా వాడు ఏం చెప్పాలి, రేపు నుంచి నువ్వు నాకు ఫోన్ చేద్దు నన్ను కలవడానికి రావద్దన్నాడు. అదేంటి అన్నాను అంటే ఇలా ఇలా కేసులు ఎదుర్కొన్నాను. సో వాళ్ళు అందరూ నా ఫ్రెండ్స్ అందరూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, నేను కూడా అనవసరం నువ్వు సినీఫీల్లో ఉన్నావు కాబట్టి నేను లాగి నిన్ను ఇబ్బంది పెడతాడు, డోంట్ మీట్ మీ డోంట్ కాల్ మీ ఆల్ కాల్ యూ అన్నాడు. మరి ఎంత గొప్ప ఫ్రెండ్. గ్రేట్. సో అది మా మా ఫ్రెండ్షిప్లో ఆ అండర్స్టాండింగ్ మా ఇద్దరికి అలా ఉండేదన్నమాట. అలాగే శరత్ బాబు ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, హీస్ మై మెంటర్ యాక్చువల్లీ. బాన్ బాన్ ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి చక్క నాకు ఆవేశ ఆత్రప ఇందుకు డోంట్ గెట్ ఎక్సైట్ డూ లిక్ దిస్ డూ లిక్ దిస్ దిస్ నాట్ దిస్ ఇస్ రైట్ దిస్ రైట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ టైమ్ ఇస్ ద హీలర్ బాను డోంట్ బీ నా అని చక్క మా బ్యూటిఫుల్గా వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ గైడింగ్ యూ మోర్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. అంటే మా అఫ్కోర్స్ మై ఎల్డర్ బ్రదర్స్ మై మా అన్నయ్య వచ్చి ఇస్ అల్టిమేట్ ఆయన ఫిలాసఫీ, ఆయన వల్లే నేను ఇవాళ కూడా బ్యాలెన్స్ ఉన్నాను. నాకు సక్సెస్ వచ్చిన పెళ్ళి వచ్చినప్పుడు ఒకే రియాక్షన్లో ఉంటాను నేను, సక్సెస్ వచ్చిందని దూకడం లేదు సినిమాలు ఏమన్నా బాధపడలేదు అలా ఉంటేనే ఉండదు, బికాస్ మై లైఫ్ ఇస్ ఆల్వేస్ ఆక్యుపైడ్. అండ్ ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ యువర్ టచ్ వుడ్ యువర్ హెల్త్ అండ్ హెల్త్ ఇస్ స్టిల్ నౌ. ఎస్ బికాస్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ద మోమెంట్ యువర్ బాండ్ యువర్ డెఫినెట్ టు డై సమ్డే. సో ఇన్ బిట్వీన్ యూఆర్ అండర్ గోయింగ్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్. నా ఇది ఏంటంటే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఇదంతా తాత్కాలిక బాను. మై బ్రదర్ వాజ్ మై గురు. ఇవాళ పెద్ద సక్సెస్ ఇదే పర్మనెంట్ అనుకోవద్దు, టుమారో సమ్మత ఫెల్ వెల్కమ్ పీపుల్ రన్ ద సైడ్, టుమారో సమ్మత ఫెల్ వెల్కమ్ పీపుల్ ఫర్గెట్ హిమ్ అండ్ గో టువర్డ్స్ ద సైడ్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. రోలింగ్ స్టోన్ ఇస్ లైక్ రోలింగ్ స్టోన్. సో డోంట్ గెట్ క్యారీడ్ అవే బై దిస్. అల్టిమేట్ సక్సెస్ ఇస్ హౌ యూ డై ఇన్ దట్. నువ్వు జీవితంలో ఎంత బ్రహ్మాండం ఏడుస్తూ పుట్టో నవ్వుతూ చనిపోవాలరా ఒకసారి, అది గ్రేట్. అది అందులో చావు కొంతమందికి ఎలా వస్తుందో తెలియదు, కానీ ప్రతిరోజు స్వామి నన్ను ఎవరు బ్రతికించి ఆరోగ్యంగా వచ్చి అదే చాలని ఆరోగ్యాన్ని కాపాడుకో, టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎందుకంటే చివరి లాస్ట్ కొడుపుడు దాకా ఎవరితో సేకరీ చేయించుకోకుండా ఇంకోటి బర్డెన్ అవ్వకుండా చనిపోతే బెస్ట్ అది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ హెల్త్. ఎందుకంటే నాకు తెలిసి నేను చాలా ఏళ్ళుగా మన ఇద్దరికి అనుబంధం ఉంది, అప్పుడేలా ఇప్పుడేలాగే ఉన్నారు, ఉన్నప్పుడు ఎలాగో ఇప్పుడేలాగే, అంటే యువర్ బ్యాలెన్స్డ్ ప్లస్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ యువర్ ఆల్వేస్ యువర్ మైండ్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్ ఫర్ సంథింగ్ ఆక్యుపైడ్ ఆక్యుపైడ్. ఎందుకంటే ఐ నెవర్ కీప్ మై మైండ్ ఐడిల్. నేను 24 hours చెస్ ఆడుకోవడం, క్రికెట్ మ్యాచెస్ చూడడం, లేకపోతే మ్యూజిక్ కంపోజ్ చేసుకోవడం, లేకపోతే సీన్స్ మంచి ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూసిన సీన్స్ ఆ సీన్ ఇన్కార్పొరేట్ చేసుకుంటే బాగుంటుంది ఆ సీన్ చూడడం ఇలాంటివన్నీ చేసే ఉన్నాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అరే ఆడికి ఇన్ని సినిమాలు వచ్చి ఈ సినిమా వద్దు ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దట్. డజంట్ మ్యాటర్. అన్ని సినిమాలు అన్ని బాగా ఆడాలి, బాగా ఆడితేనే ప్రొడ్యూసర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటే మా లాంటి వాళ్ళకి సినిమాలు వస్తాయి. సో ఇట్స్ ఆల్ ఎ సైకిల్. అన్ని అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాం మనం, బాగుండాలి అందరూ బాగుండాలి. ఎందుకు ఇది ఎవడు ఎవడికంటే గొప్ప, మన అందరూ గాంధీ గారు కంటే గొప్ప. ఆయన స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారినే మర్చిపోతున్నాడు జనం. ఇక నువ్వు నేనెంత యూఆర్ నథింగ్, యూఆర్ ఆఫ్టర్ ఆల్. అంటే సమ్ ఆఫ్ ది ప్రజెంట్ జనరేషన్ హియర్ సమ్ ఆఫ్ దెమ్ థింక్ దట్ దే ఆర్ గాడ్స్ విచ్ ఇస్ స్టూపిడ్ అండ్ సో ఫూలిష్ ఆఫ్ దెమ్. పాప ఐ ఫీల్ సారీ అండ్ ఐ పిటి దెమ్ బికాస్ ద రియల్ హీరోస్ ఆర్ ద హీరోస్ హూ ఆర్ ఫైటింగ్ ఫర్ అస్ ఇన్ ద బార్డర్ పాకిస్తాన్. పాకిస్తాన్ బార్డర్ సోల్జర్స్ ఉన్నారు, వాళ్ళు రియల్ హీరోస్. వాడు పెళ్లి చేసుకుని ఒక వారానికి వెళ్ళిపోతాడు, ఆ చలిలో గన్న పుట్టినలా ఉంటుంటాడు, తిండి ఉండదు, వస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటాయి, భార్య ఎలా ఉందో లేకపోతే నా పిల్లల్ని చూసుకోవాలి, ఆడ ఎలా ఉన్నాడు, ఆడి ఒంట్లో బాగాలేదు, ఇవన్నీ. సో దే ఆర్ ది రియల్ సాక్రిఫైసెస్ ఆఫ్ లైఫ్. వేరస్ వి మోహన్ రంగేసేసుకుని నాలుగు ఐదు పాటలు పడి జంప్ చేసి ఏదో చేసి వచ్చేస్తే హౌ విల్ వీ బికమ్ ప్రిపేర్ రియల్ హీరోస్? ది రిప్రజెంట్ హీరోస్ అంతే, బట్ వీఆర్ నాట్ రియల్ హీరోస్. సో దట్ ఇస్. సో మై బ్రదర్ ఇస్ టెల్ మీ ఆల్ దిస్. So don't think you're a hero of this thing. In fact, you're a zero. I still feel, as an actor, I'm lucky I got this break and everything. Actually, acting, I don't even know A. A to Z, acting, now I'm learning A to Z. Because Z is not going to happen. Now, James Cameron asked me to ask him, sir, you're a super director, who told you? The alphabets I have just started by letter A. I have to reach Z. So please don't assume unnecessary things about me. I have some story to tell, I'm just telling the stories. That doesn't make me great.
There are so many good directors, so many good films that are coming every year. Just because I get an Oscar for a film, that doesn't make me a great director. A lot of people are getting a lot of Oscars every year. It is just a sign of encouragement to be in the thoughts of people, that is the ultimate thing. For example, Sergio Leone is a director. As he is a director's director. Balumendra said, he has written a book. Once upon a time, The Good, The Bad, and Ugly, Few Dollars More, Fistful of Dollars, Once Upon a Time in the West, Once Upon a Time in America, ultimate. Quentin Tarantino kuda atanni ba Sergio Leone is director's director antadu atondi vallike marchipothunnaru nuvvu ne we are all nothing man ikkada edo di chinna regional lo telugu language lo sakalu guttukuni manam goppa ante goppa ayipotham manu Hollywood anni tinisi navulu usestavu teeskuni manam chestunnam films antigani we are nothing at least I am nothing I don't tell about anybody else. As far as I'm concerned, I inka cine field anni ipude inka nerchukuntanu inka I love to do a lot of different characters. It is a challenge for me because every character is a new character for me. I love to learn. I'm still learning, and it is ocean. Finance is fantastic ocean. Nobody can be the master. Charlie Chaplin himself says that he's not master of acting. Who are you and me? Nothing. Adi. Yeah, fact. Very very happy, sir. Yeah, me anubhavalni నన్నింటినీ మా ప్రాక్టీస్తో పంచుకున్నందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే చాలా విషయాలు తెలుసుకున్నాం కూడా. ఏదైనా మర్చిపోతే మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ మళ్ళీ ఇంకా అసలు మళ్ళీ మళ్ళీ చాలా ఉంటాయి మీ దగ్గర ఇంకా అబండెంట్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ మై పర్సనల్ ఫ్రెండ్స్ అబౌట్ మై పర్సనల్ లైఫ్ అబౌట్ మై డ్రగ్ సీన్స్ అండ్ ఆల్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ సో వి కెన్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ maybe in the next episode or okay. something thank you next much. meeting. So it is good talking to you, sir, because thank you're basically you yourself are a wonderful artist. Thank you. And Deshadrohulo, I still remember that scene. Single shot lo chesu what happened body adi sharadar baba de she stun che banu eti tufan lo vachi tufan lo gelipadu wonderful asalu అంటే లేదంటే నేను వాడి గురిని ఐడియా చెప్పి వాడిని సుత్తేసి అసలు బుర్రలు తినేలాగా ఒకటి ఫామ్ చేసుకుంటే అతను ఫామ్ చేసుకుని డైలాగ్స్ ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ బై హిమ్సెల్ఫ్ అది నేను రాయలేదు నేను జస్ట్ ఐడియా ఇచ్చాను దాన్ని బట్టి అతను దూసుకుంటూ వెళ్ళిపోయాడు అంటే మా వాడు చాలా బాగుంది ఫ్యాంటాస్టిక్ అని శారద అంటే మెచ్చుకుంది మరి శారద గారు 3 సార్లు ఓవర్స్ అవార్డు తీసుకుని ఆవిడే స్టన్ అయిపోయింది జస్ట్ ఇమాజిన్ సో ఇటువంటివి దీస్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఇప్పుడు బాలు మహేంద్ర గారు కన్నీళ్ళు పెట్టుకుని ఇచ్చాడు శారద అంటే నేను పొగడం అనేది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్ అండ్ అక్కడ ఏదో పుస్తకంలో కూడా చిరంజీవి కూడా నువ్వే ఇన్స్పిరేషన్ అది నిజమైనది చెందినట్టు గుర్తు నేను ఫస్ట్ విశ్వేశ్వరరావు ఇంటి గౌరవం సినిమా చూసి అతను ఇన్స్పైర్ అయ్యాడు సో యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ చిరంజీవి సో ఇది ఆయన ఇప్పుడు మనిషి అనేవాడు గతం అనేది మర్చిపోకూడదు గతం మర్చిపోయినాడు మనిషే కాదు నా దృష్టిలో గతం మర్చిపోయినాడు ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ ద రూట్స్ వేర్ కేమ్ ఫ్రమ్ అందుకనే మా ఇన్స్టిట్యూట్ లో అందరూ రజనీకాంత్ని ఎందుకు అంత ప్రేమిస్తాం అంటే బికాస్ హీ నోస్ వేర్ హీ కేమ్ ఫ్రమ్ హీ స్టిల్ సేస్ నాన్న యార్ బస్ అందుకనే రజని వచ్చి మాకు అక్కడ అక్కడ పెట్టున్నాం మేము రజని మా రజని అంటాం గర్వంగా అంటాం ఇన్స్టిట్యూట్లో ఎందుకు బికాస్ ఆఫ్ సింప్లిసిటీ అది నేర్చుకోవాలి అతను మిగతా పర్సనల్ విషయాలని పర్సనల్ ఎవ్రీబడి హ్యాస్ ఓన్ పర్సనల్ లైఫ్ దట్స్ డిఫరెంట్ బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ హీస్ అ గ్రేట్ పర్సన్ మోర్ దెన్ యాక్ట్ యాజ్ అ ఫ్యాంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎండెడ్ రోడ్ బై నోట్ బై అవర్ డియర్ రజని థ్యాంక్ యూ అండ్ We'll again have another talk with you. Okay, thank you. All the best. Thank you. Thank you very much. Thank you. Thanks a lot. Ladies and gentlemen, I'm Bhanu Chandahya. Ippudu interview chesaru kada. Visu. Visveshwar Rao. A wonderful child actor and a wonderful mature actor. He's excellent. Atanu cheyyani superstars antu ledu. ఎంజీఆర్ గారి దగ్గర నుంచి శివాజీ గారి దగ్గర నుంచి శోభన్ బాబు కృష్ణ అందరితోటి కాంబినేషన్స్లో అతను కొట్టేసేవాడు శివాజీ గారు అయితే శివాజీ గారితో ఒక సీన్లో ఇద్దరికి ఏటా పోటీలాగా వస్తే ఆయన ఆయన అనర్లాగా మాట్లాడేస్తారు అనుకోండి
విసుగు తక్కువే కాదు, టక్కటక్కడ ఈజీగా ఉంది. ఎదురు ఏదో సీన్లో డబ్బింగ్ చెప్తున్నారు, డబ్బింగ్ చెప్తా ఆయన ఒక పక్కన చెప్తుంటే ఈయన ఒక పక్కన ఎదురు క్వశ్చన్ ఆన్సర్స్ టక్కటక్కడ చెప్పేస్తే విశ్వనాథ్ అది శివాజీ గారు అదిరిపోయి ఆ సీన్ అయ్యాక వచ్చి డే కొన్నుటాడా అన్నారు. సో మరి అంత గొప్ప ఆయన మా విసుగును పొగట్టం అంటే ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. సో మీ అందరూ దయచేసి విసు టాకీస్ అంటే హిల్ నాట్ ఓన్లీ బి టాకింగ్ టు మీ, హిల్ బి టాకింగ్ టు సుమన్, హిల్ బి టాకింగ్ టు శరత్ బాబు, హిల్ బి టాకింగ్ టు సెవెరల్ అదర్ సెలబ్రిటీస్ అదర్ దెన్ సినీ ఫీల్డ్ అండ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చూడగా చూడగా మీకే తెలుస్తుంది. తప్పకుండా ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. డియర్ ఫ్రెండ్స్, భానుచంద్ర గారి విన్యాసాలను చూశారు, అనుభవాలను విన్నారు. ఈ విశేషాలు మిమ్మల్ని విపరీతంగా ఆకట్టుకుని ఉంటాయి కాబట్టి లైక్ చేయండి. అలాగే ఈ విశేషాలు మీ ఫ్రెండ్స్ కూడా తెలియపరచాలి కాబట్టి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి వాళ్ళకి షేర్ చేయండి. మరి ఇటువంటి విశేషాలు మరికొంతమంది నుంచి మరిన్ని తెలుసుకోవాలని మీకు ఉంటుంది కాబట్టి మరి మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి కదా. అదే విసు టాకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేస్తారు నాకు తెలుసు, ఐ నో.